अंदर अंत पोड़ना अम्मा गार नोट मुत्या कंग्रेचुलेशन अंदर
చాలా సంతోషం బాబు వెళ్ళి మామయ్యకి జేకి చెప్పరా ఏం చెప్పేదంటయ్య నాకు ముందే తెలుసు రవి నోటరు ఆహా ఇంత కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే చాక్లెట్లు గోడి చాక్లెట్ నువ్వు ఇలా అంటావు అని తెలిసే నాన్నగారు మధ్యాహ్నం నీకు విందు ఏర్పాటు చేశారు సమరం ఏర్పాటు చేశారు వస్తావుగా తెలుస్తుంది అత్తయ్య మీరు కూడా రావాలి నేనెందుకమ్మా పాస్ అయింది వాడు వాడు వస్తాడు ఏయ్ స్నానం చేసావా లేదు చేయిస్తావా సిగ్గు లేకపోతే సరే పద పద త్వరగా స్నానం చేసిరా ఇద్దరం కలిసి వెళ్దాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు వెరీ గుడ్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావా తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ట్రై చేస్తాలే నాన్న ఏం లేదు మామ ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఉద్యోగం నువ్వు ఇంకా పై చదువులు చదివి చాలా పెద్దవాడివి కావాలి మేము అనుకుంటుంటే ఉద్యోగం ఏమిటో పై చదువులు చదవలేక కాదు పెద్దవాడిని కాలేనని కాదు ఎంతో కష్టపడి మా అమ్మ నన్ను ఇంతవాడిని చేసి ఇకనైనా అమ్మను సుఖపెడతామని కేవలం మీ అమ్మను సుఖపెట్టడం కోసం నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావా చూడబ్బాయి ఈ ఇంటి గొడవలన్నీ నాకు వదిలిపెట్టు నువ్వెంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు ఆ బాధ్యత అంతా నాది అవును రవి నీకెన్నో అవకాశాలున్నాయి డాక్టరేట్ చేయొచ్చు ఫారెన్ వెళ్ళొచ్చు అసలు ఈ దేశంలోనే నీ అంతటి వాళ్ళు లేడనిపించుకోవచ్చు ఊరికే నస పెట్టక ఎసను అను అలాగే మామ గుడ్ భోంచండి భోంచండి వినాయక నిను వినాబ్రోతుటకు వినాయక నిను వినాబ్రోతుటకు వినాయక నిను వినాబ్రోతుటకు వినాయక నిను వినాబ్రోతుటకు వేరెవరురా విఘ్నరాజా వేరెవరురా మిస్టర్ రవి సార్ మీ అమ్మగారు ఏం చేస్తుంటారు సంగీతం పాఠాలు చెప్తారు ఇక మీదట ఆమె ఆ పని మానేయాలి ఏ సార్ సస్పెక్టెడ్ థ్రోట్ క్యాన్సర్ వ్యాధి ముదిరిందనే చెప్పచ్చు నో నో డోంట్ గెట్ అప్సెట్ మందులతోనే చాలా వరకు నయం కావచ్చు కానీ ఆమె ఏమాత్రం శ్రమ పడకూడదు కొన్ని రోజులు రెగ్యులర్గా ఈ మందులు వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం ఏమిట్రావి మందులు టానిక్లమ్మా ఎక్కడివి మన విశ్వనాథం గారి షాప్లో నుంచి తీసుకొచ్చాను విశ్వనాథం గారి షాప్ నుంచా అవునమ్మా రవి మన బ్రతుకులు మనకి బరువైతే భరించగలం ఇతరులకు బరువైతే అది దుర్భరం బాబు ఏమిటమ్మా నువ్వు అనేది విశ్వనాథం గారికి మనకి ఏ బంధుత్వం లేదు బాధ్యత లేదు కానీ ఆయన మీ నాన్నగారి స్నేహాన్ని ఎప్పుడో చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు మనల్ని ఆదుకుంటూ వచ్చారు అది నేను రుణంగానే భావించాను నేను కొద్దో గొప్ప సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తావనే ధీమాతో ఆ రుణానికైనా ఒప్పుకున్నాను ఇప్పుడు నేను మూలపడ్డాను నీకా ఉద్యోగం లేదు ఈ పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి నాకు తెలుసమ్మా అందుకే అప్పు రాసి తీసుకొచ్చాను తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పప్పుగా ఉంటుంది లేకపోతే అది బిచ్చం వద్దు బాబు తీసుకువెళ్ళి ఆ మందులు ఇచ్చేసిరా నువ్వు నా కోసం పడ్డ శ్రమ కష్టమే నీకు దెబ్బ రావటానికి కారణమమ్మా నీకు వైద్యం చేయించలేంత అసమర్థం అనుకున్నావా డబ్బు సంపాదించలేక నేను చంపుకుంటాననుకున్నావా లేదమ్మా తొందరగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను మన అప్పులన్నీ తీర్చేస్తాను అమ్మా నువ్వు మాత్రం అనవసరంగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా సర్టిఫికేట్స్ ఎంఏ ఫస్ట్ క్లాస్ గుడ్ స్పోర్ట్స్ వెరీ గుడ్ సర్టిఫికేట్స్ ఓకే ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయా
లెటర్స్ అంటే అంటే రికమెండేషన్ లేదు సార్ నాకు ఏ రికమెండేషన్ లేదు దెన్ యు కెన్ గో ఏ సార్ ఎందుకలే ఈ ఉద్యోగం నీకు రాదు గనుక ఎందురా సార్ అది నువ్వు అడగకూడని ప్రశ్న అడుగుతాను అడిగే హక్కు నాకుంది ఈ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి నాకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వారికి మీరు ఈ ఉద్యోగం ఇస్తే నేను బాధపడను కానీ కేవలం రికమెండేషన్ మీద ఆధారపడి మాత్రమే ఇవ్వడానికి వీల్లేదు ఇట్స్ ఆల్ రైట్ యు కెన్ గో టేక్ హిమ్ అవుట్ జైదే హే మిస్టర్ రవి సార్ యు సీ ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏమిటో తెలుసా ఇంటర్మీడియట్ మరి మీరు చూస్తే ఎంఏ చాలా పెద్ద చదువు చదివారు ఆల్ రైట్ అయినప్పటికీ మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది బట్ యు సీ మీరు చిన్న పని చేయాలి ఏంటి సార్ ఏం లేదు నేను మీకు ఉద్యోగం ఇవ్వడానికి ముందు మీరు నాకు కొంచెం సద్యోగం ఇవ్వాలి సద్యోగం అంటే ఏంటండి అర్థం కాలేదా అదేనయ్యా నేను నీకు ఉద్యోగ రూపంలో చేస్తున్న సహాయానికి నువ్వు నాకు ఈ రూపంలో చేయవలసిన సహాయం ఇది సహాయం కాదు మీరు చేస్తున్న ఉద్యోగానికి ద్రోహం ఆత్మ ఉంచ ఐ సీ అయితే మీరు ఇక వెళ్ళి రావచ్చు వెళ్తాను వెళ్లే ముందు ఒక్క మాట ఇంటర్మీడియట్ వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలనుకునే మీ పద్ధతిని హర్షిస్తాను కానీ ఇలా డబ్బు కక్కుర్తిపడి చేయితాత్రం ఉందే దాన్ని మాత్రం ఆశ్రయించుకుంటాను అఫ్కోర్స్ నిజానికి నాకు ఉద్యోగం చాలా అవసరం కొనుక్కోగలను కూడా కానీ ఇలా అక్రమంగా ఉద్యోగం సంపాదించుకుని న్యాయంగా అర్హుడైన వానికి అన్యాయం చేయడం ఉందే అది అవినీతి అక్రమం అసహ్యం గుడ్ బాయ్ ఓ మై గాడ్ ఉద్రేకం ఉద్రేకం అన్యాయాలు చేయలేను అక్రమాలు సహించలేను లంచాలు ఇవ్వలేను రికమెండేషన్లు తెచ్చుకోలేను ఇవి నాకున్న దుర్గుణాలు నన్ను ఏం చేయమంటారో చెప్పండి విన్నావా అమ్మా ఇది వరుస వీడెలా బ్రతుకుతాడో ఏమో రవి ఆవేశంలో అంటున్నావు కానీ అన్యాయాలు అక్రమాలు లేని ఎక్కడ చెప్పు అవును జయ జీవితంలో అడుగుపెట్టిన 4 రోజుల నుంచి అదే చూస్తున్నాను అదే తెలుసుకుంటున్నాను తెలుసుకుని ఏం చేస్తావురా ఏదో ఒకటి చేస్తానమ్మా ఏ ఉద్యోగం దొరకకపోతే 4 ట్యూషన్లు చెప్పుకుంటాను అది కూడా దొరకకపోతే కూలని ఆలోచిస్తూ పడుతాను అంత కర్మేం పట్టింది రవి మా నాన్నగారిని అడగకూడదు వద్దు జయ నా కాలమే నేను నిలబడాలి సర్లే భోంచేద్దు గండ్రా పొద్దెక్కింది వద్దమ్మా సంపాదించలేని వాడికి తిండి తినే అర్హత హక్కు లేదు ఎందుకురా అంతంత మాటలంటావు హక్కులు అర్హతలు చూసి ఏ తల్లి అన్నం పెట్టదురా రా భోంచేద్దు గని ఉద్యోగం ఉద్యోగం ఎక్కడున్నాయి ఉద్యోగాలు 5వ క్లాస్ మొదలు ఐఏఎస్ చదివిన వాడి వరకు అందరికి ఉద్యోగాలు కావాలి ప్రతి వాడు ఒక పట్టా పుచ్చుకున్న ఉద్యోగం ఉద్యోగం బయలుదేరతాడు ఎందుకు అసలు చదువుకునేది ఉద్యోగం కోసమేనా మనకి ఉద్యోగం లేదు బతకలా వేరేవిధంగా బతకలేడా అలా బతకలేని నేర్చే వాడిని నా దగ్గర తీసుకోడు నేను చెప్తా వాడు వస్తున్నా వస్తున్నా నీచేత ప్రైవేట్ చెప్పించి ఏదో పెద్ద సంబంధం తెద్దాం అనుకుంటే నువ్వు చెప్పే ప్రైవేట్ ఇదే సర్లే
వీని నీ చేతిలో పెడితే వీడి పెళ్లి కాదు కదా వీడి మిగిలిన చిప్ప నన్నయన ఎవరండి చిప్ప పట్టుకుని పోయేది నా బిడ్డేనా కాదు నేను నేను అవును మీరు చిప్ప పట్టుకునేగా వచ్చారు నన్ను పెళ్లి చేసుకున్నారు మీ జాతకం గిర్రం తిప్పేశాను నా బిడ్డకేమండి మీకంటే దర్జాగా రంగరంగ వైభోగంతో బతుకుతాడు బతకనే అమ్మా బతకనే మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి నా చేతికి మాత్రం చిప్ప రాకుండా చెయ్యండి అంతే నాన్న నాతో చెప్పు నీకేం కావాలో నన్ను అడిగయ్యా తల్లి అంటే నువ్వే తల్లి అందుకనే తల్లిని మించిన దైవం లేదని ఊరికే అన్నారా దామ్మ చెప్తాను అమ్మో ఇంతే నా అమ్మన్నాడు పైకి వెళ్దాము గుడ్ మార్నింగ్ సార్ నువ్వు చోటర్ కావాలని ఓ అడ్వర్టైజ్‌మెంట్ చూసి వచ్చావా ఇట్స్ ఆల్ రైట్ అదంతా మా సరోజ్ డిపార్ట్మెంట్ వస్తుంది కూర్చో మరి మీరు ఐ యామ్ యువర్ హస్బెండ్ చాలింగ్ ఆర్ యు రెడీ నేను ఎప్పుడు రెడీ అన్నట్టు చోటర్ కోసం అడ్వర్టైజ్ చేసావట వెయిట్ చేస్తున్నాడు ఓ నమస్కారం అండి కూర్చోండి థాంక్ యూ వెల్కమ్ మీ పేరు రవీన్ క్వాలిఫికేషన్ మీ అబ్బాయి ఏం చదువుతున్నా అండి మా బాబీకి చెప్పేంత వరకే చదువుకున్నారా కాదండి నేను ఎంఏ పాస్ అయ్యాను ఎంఏ ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచన పడ్డారు ఏమిలేదండి కొందరు చదువు తక్కువైందని ఉద్యోగం ఇవ్వలేదు కొందరు మరీ ఎక్కువైందని ఉద్యోగం ఇవ్వలేదు అందుకని అలాంటి భయం ఇక్కడ అక్కర్లేదు ఎక్స్క్యూజ్ మీ బాబీ బాబీ మమ్మీ He's your teacher. Good morning, teacher. Good morning. Bobby fourth చదువుకుంటున్నాడు. Mr. Ravi, మా బాబీ నాకు తొలి బిడ్డ. ఆఖరి బిడ్డ కూడా. అందుకని నా ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. వీడిని ఎలా చదివిస్తారో, ఎంత పెద్దవాడిని చేస్తారో. మా తాయి శక్తుల కృషి చేస్తారండి. Very nice of you, Mr. Ravi. అన్నట్టు మీకు ఈ మంచి రోజు ముహూర్తాలు ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఉద్యోగం వచ్చిన రోజు ఎంతకన్నా మంచి రోజు అయితే ఈ రోజు మొదలెట్టండి మా క్లబ్ లో ఒక ఫంక్షన్ ఉంది మేము వెళ్ళొస్తాం బాబీ మాస్టర్ గారు మీ రూమ్ తీసుకెళ్ళు ఓకే మమ్మీ లెట్స్ గో yes darling నమస్తే ఫ్రెండ్స్ శ్రీమతి సరోజాదేవి గారు స్త్రీజాతికి ఉన్నతి తెచ్చి పెట్టగలరు ఆమె అందం చందం అందరూ ఎరిగిన విషయమే వెల్ సెడ్ కానీ ఆమె మేధా సంపద ప్రతిభ కొందరికే తెలుసు అటువంటి సరోజాదేవి గారికి భర్తగారైనటువంటి కామేశ్వరరావు గారు మాత్రం సామాన్యుల కాదు ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కామేశ్వరరావు గారు మన క్లబ్కు ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు గాను మనం ఈ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం ఎత్తేస్తున్నాడు ఎత్తేస్తున్నాడు ఏదో ఉంది లేకపోతే అయినా మన మనకెందుకు మీరు ప్రెసిడెంట్ అయ్యారంటే మాకు ప్రతి వారం పండగే రాజ్ నంబర్ నాయుడు గారు ప్రెసిడెంట్ వారు నేను కాదు వారంటే మీరే మీరంటే వారే ఆ మిస్టర్ నాయుడు మీరు కొంచెం తప్పకుండా నమస్తే హలో మిస్ చేస్తానా హౌ ఆర్ యు బాగున్నారా ఏం బాగోలేండి మీది దయ మా మీద లేదుగా మాఫ్ కిజీ వీడి సంగతి మీరు కాస్త చెవిలో పెట్టుకోవాలి వీడు మిస్టర్ వరహాన్ వరంగల్ నుంచి వచ్చినాడు బడా పైసా వాలా నమస్తే ఏం పైసాలండి మీ అందా చందాల ముందు కోటి వరహాలు కూడా బాగు మిస్టర్ వరహాలు మీరు చేసేది వరహాల వ్యాపారమా వజ్రాల వ్యాపారమా ఆరు సంవత్సరాల నుంచి సిపి సిపి అన్నావు చూపించాను దారుమన్నావు దేదకు చూడండి ప్లీజ్ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేస్తారా ప్లీజ్ కమ్ ఆన్ మేడం ప్లీజ్ మిస్టర్ రావు హలో మేడం నమస్తే మన క్లబ్ మెంబర్స్ అందరిలోకి చిన్నవాడు అంటే మైనర్ అన్నమాట థ్యాంక్ యూ మేడం మా ఊర్లో కూడా నన్ను అందరూ మైనర్ అనే అంటారు చూడండి మీరు ఒక్కసారి మా ఊరు తప్పనిసరిగా తెచ్చేయాలి ప్లీజ్ తర్వాత మేజర్ అయిపోతారా ఎక్స్క్యూజ్ మీ టేక్ ఇట్ ఈజీ బ్రదర్
వెలిగిపోతోందండి వెన్నెల్లాగా. ఏం చలాకీ ఏం తిరుగుడు. ఆవిడ గారు తిరుగుళ్ళు అన్నీ అలాగే ఉంటాయి. నిజమా? చాలా పెద్ద కేసు. అయినా మనకెందుకయ్యా? వచ్చాడు సెక్రటరీ. ఏమిటి మా పూసుకు తిరిగి వస్తున్నావు? ఏమైనా? అదే అది ఎప్పటి నుంచో. సారీ మేడం, సారీ. ఆర్ యు రియల్లీ సారీ? నిజం మేడం, రియల్లీ సారీ. కావాలని చేసినందుకు సారీ ఎందుకు? కోరిక తీరినందుకు థాంక్స్ చెప్పండి. థాంక్ యూ, థాంక్ యూ. గాలి, నాకేదో వికారంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదాం. నా సతీమణి ఇంటికి వెళ్ళాలట. నేను డ్రాప్ చేసి వస్తా. ప్రసింగ్ సార్, మేడం డ్రాప్ చేయడం మీరే వెళ్ళాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్. చూడు మిస్టర్ సెక్రటరీ, ఐ ఆమ్ హర్ హస్బెండ్. కమ్ ఆన్ డార్లింగ్. మీరంతా బార్ రూమ్ లో ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. మళ్ళీ వస్తాడంటావా? ఆయనే మనకెందుకు? ఇది కరెక్ట్. ఎవరు? ఐ ఆమ్ హర్ హస్బెండ్ గారి భార్యనా? తెలుసులే అవ్వ, తెలుసు. మీకెలా తెలుసునా? నాకేమిటమ్మా, యావత్ భారతదేశానికి తెలుసు ఆవిడ గారిని గురించి. ఇంతకీ నువ్వు ట్యూషన్ చెప్తున్నది వాళ్ళ అబ్బాయికి. ఆహా, కొన్నాళ్ళు పోతే నీకే చెప్తుంది ఆ పాఠాలు ఆవిడ. ఏమిటి మామ నువ్వు అనేది? ఏముందో, డబ్బుంది, వయసు ఉంది, నీలాంటి కుర్రవాళ్ళని. నాన్న అని నన్ను జాగ్రత్త పరిచే బాగానే ఉండమ్మా. రేపటి నుంచి అబ్బాయిని కూడా జాగ్రత్త పరచు. అయితే కొంగులు మూడేసుకుందామా? ఏమంత తొందర? ఏం లేదు, మీ నాన్నగారు అన్నారుగా జాగ్రత్త అని. నాకు ఆ భయం ఏమీ లేదు. ఎవరెన్ని చెప్పినా నేను కళ్ళారా చూసే వరకు నమ్మను. ఒకవేళ చూశానంటే చచ్చినా విడిచిపెట్టను. దేనికి? నీ మీద నీకు నమ్మకాలి. ఏం నీ మీద నీకు లేదా? నీ మీద నీకు, నా మీద నాకు ఉండటం కాదు, ఒకరి మీద ఒకరికి ఏమాత్రం నమ్మకం ఉందా? ఆ అనుమానమే నీకుంటే ఇదిగో తెల్ల కాగితం, సంతకం చేసిస్తున్నాను, నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఇది నీ మీద నాకున్న నమ్మకం. అయితే నేను సంతకం చేసిస్తాను, నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఇది నీ మీద నాకున్న నమ్మకం. ఇద్దరు నమ్మకాలు కలిసినట్టేనా? ఇంతకీ మనం ఇచ్చిపుచ్చుకునేది తెల్లకాయతల మీద సంతకాలు అనమాట, అంతేనా? కాదు, జీవితాలు, హృదయాలు. ఎదలోపల పదిలంగా దాచుకో, అద్దల్లా చూసుకో, ముద్దల్లే వాడుకో. హృదయం తీసుకో, ఎదలోపల పదిలంగా దాచుకో. చేశానా హృదయం తీసుకో, ఎగరూపల పదిలంగా దాచుకో. చిగురు వంటి చిన్నదానికి చంపలే చెంపులు, చేసుకునే బాసలు, చెరిగిపోని రాకలు, చేసుకునే బాసలు, చెరిగిపోని రాకలు. చెప్పలేని ఊహలు, చేయబోవు చేతలు. నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు, అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు.
నిన్ను నన్ను కలిపిన ఈ కళ్ళు అవి ఎన్నటికి కాస్తాయి వెన్నెలలు మన కౌగిలి పల్దిరిలో మల్లెలు మన కౌగిలి పల్దిరిలో మల్లెలు చేశానా హృదయం తీసుకో మధ్యన గాలి కూడా ఉండనే ఉండదు మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు నువ్వు నా ఊపిరి నేను నీ లాహిరి నువ్వు నా ఊపిరి నేను నీ లాహిరి ఇద్దరము చూద్దాము లోపల పడిందా దాచుకోవాలి గాలి వెలుతురు. ఎక్స్క్యూజ్ మీ రవి, గుడ్ ఈవినింగ్. సిట్ డౌన్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు కనిపించండి. క్యారీ ఆన్. నమస్తే జీ. నమస్తే. కూర్చో. శుక్రియా. ఏమిటి ఇలా వచ్చారు? కూర్చున్నాయి మేడం. నెక్స్ట్ వీక్ మా స్టూడియో యానివర్సరీ జరపబోతున్నాం. అందుకోసం స్పెషల్ గా జర్మనీ నుంచి లేటెస్ట్ ఫలం తెప్పించాం. మిస్టర్ ఆస్తానా, ఇలాంటి విషయాలు నాకు ఇష్టం లేదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆఫ్ కోర్స్, మీరు మాది మాట కాస్త చెవిలో ఉంచాలి. ఈ రోజుల్లో మనం సెక్స్ ని శృంగారాన్ని అవినీతిగా బూతుగా భావిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు, మన మహర్షులు దాని శాస్త్రముగా కళగా భావించి పరిశోధించి గ్రంథములు రాశారు. మన గొప్పతనాన్ని మనమే మర్చిపోతున్నాం మేడం. ఫర్ ఇన్స్టాన్స్, మన వాత్సాయన కామసూత్రాలన్నీ జర్మనీ వాళ్ళు ఫిలం తీశారు. అబ్బా, చూస్తే అవే ఫిలిమ్స్. మీరు ఒక్కసారి వచ్చి చూశారు అంటే ఏమిటి లాభం? పబ్లిసిటీ మేడం, పబ్లిసిటీ. ఎవరికి? మీకా నాకా? మీకు ఇంకా పబ్లిసిటీ ఎందుకు మేడం? మాలాంటి హెడ్వల్కు కావాలా గానీ. వెళ్ళొస్తానండి. ఒక నిమిషం రవి. మిస్టర్ ఆస్తానా, ఈయన మిస్టర్ రవి, మా బాబీ ట్యూటర్. గుడ్. మగవాళ్ళని కూడా టెంప్ చేసేటట్టున్నాడు. ప్లీజ్ సిట్ డౌన్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. మెన్షన్ నాట్. చూడండి మేడం, మీరు ఎస్ అంటే ఇన్విటేషన్ కార్డులు వెంటనే ప్రింట్ చేస్తాను. అన్న, మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను. ఫంక్షన్ మాత్రం మీరు తప్పక రావాలా. చూద్దామన్నారు చాలు. అచ్చా అచ్చా, చూడు మిస్టర్ రవి, మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పక రావాలా. రవి, హోప్ టు సీ యూ అగైన్. బాయ్ బాయ్. బాబీ, వెళ్ళి స్నానం చేయమా. ఎలా ఉన్నాడు మీ స్టూడెంట్? బాబీకేమండి, చాలా బ్రైట్ బాయ్, మీలాగే అనుకుంటా. నన్ను గురించి మీకు అప్పుడే తెలిసిపోయిందా? అన్నమంతా పట్టి చూడాలండి, ఒక్క మీతో పట్టుకుంటే చాలు. అయితే పట్టి చూశారన్నమాట. ఏమిటండి? ఓపెన్ కవర్, దాపరికం ఏం లేదు. చూడండి, మీ జీతం 400 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. సార్ అనిపిస్తే చెప్పండి, డబ్బు నాకు ముఖ్యం కాదు, మా బాబీ భవిష్యత్తు. అది కాకుండా మా దగ్గర పనిచేసే వాళ్ళెవరు వాళ్ళ అవసరాల కోసం మరోసారి వెతుక్కోకూడదు. దట్స్ మై ప్రిన్సిపల్. తక్కువ అనిపిస్తే మీ ఔదార్యం ముందు నా కృతజ్ఞత తక్కువ అవుతుంది. వస్తాను. అమ్మా, ఇవ్వమ్మా పళ్ళు, మందులు, మిగతా 300. నెలకు 400 రూపాయలు జీతం. 400? 400 ఏమిటత్తయ్యా, 4000 వేలనే ఇస్తుంది.
ఆవిడి దగ్గర లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి. ఉన్న వాళ్ళందరూ మనసున్న వాళ్ళు అవుతారా జయ? అదేమో గాని ఉన్న వాళ్ళు ఇచ్చిన దానికి పలింతలు దోచుకుంటారట. మన దగ్గరే ఉండి దోచుకోవడానికి. అదేమిటత్తయ్య, అందమైన కుర్రవాడు ఓటంగా ఉన్నాడు చూడంతయ్య. అవునే మరి, నీకెంత భయంగా ఉంటే ముక్కుకు తారేసి పట్టుకో. అబ్బో, ఇంతకంటే మగపురుషుడు దొరకడని తేచుకులా. ఒరే, నీకేది లాభం లేదు. ముందు నువ్వు మూడు ముళ్ళు వేసే, ఇదేదో ఎగిరిపోయేటట్టుంది. ఎక్కడ ఎగిరిపోద్ది, దారం మంచిలో ఉంది. స్వయం స్వయం అని బెరుకు దిక్కులు చూడకు, రా నా పక్కకు రా. ఓ కోమలి నా జాబిల్లి, ఓ నవ యౌవన రాశి, ఈ పున్నమి ఈ వెన్నెల మన కోసమే ప్రేయసి. ఓ కోమలి నా జాబిల్లి, ఓ నవ యౌవన రాశి, ఈ పున్నమి ఈ వెన్నెల మన కోసమే ప్రేయసి. గిలిగిలుతలకు చెలరేగేవు, మరుమల్లెల విరభూతలకు మైమరచేవు. చిరుగాలుల గిలిగిలుతలకు చెలరేగేవు, మరుమల్లెల విరభూతలకు మైమరచేవు. పూవల జంటల గుసగుస వింటే, పూవుల పొంగుల బుసబుస కంటే, నిలబడి నీరైపోయేవు, నీకెవరు లేరని నిట్టూర్చేవు, ఎవరూ లేరని నిట్టూర్చేవు. ఓ కోమలి నా జాబిలి, ఓ నవ యౌవన రాశి, ఈ పూర్ణమే ఈ వెన్నెల మన కోసమే ప్రేయసి. మనసు లేదు మదనునకు, వేడే కాదు వెరపు లేదు వయసునకు. తనువే కాదు మనసు లేదు మదనునకు, వేడే కాదు వెరపు లేదు వయసునకు. అద్దం ముద్దుడు అందం ఉంటే ఆశకు సంఖ్యల తొలగించు, నీ అధరం మధురం అని పిలుచు, అధరం మధురం అని పిలుచు. క్షమించండి, మీరు ఎంత నీచాన్ని దిగజారుతారని నేను అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. వచ్చేదాకా కూడా నారాకే కారణం అంటారా? కాదు. పోనీ మీకు ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయం కలిగించారా? లేదు. కలిగేలా ప్రవర్తించారా? లేదు. మరి మీకు ఈ దౌర్బల్యం, నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఎవరది నాకు తెలియదు, నాకే తెలియదు. ఐశ్వర్యం అంతస్తు ఉన్నదనేగా, డబ్బుతో దేనైనా కొనుక్కోగలవనేగా. అలాంటి మాట్లాడుకో. మరి ఇంకేమిటి? నేను మనిషిని కావడం,
పాడు వయసు ఇంకా నన్ను పట్టుకొని ప్రాకులాడదు. నాకు ఒక మనసు, అందులో కోరికలు ఇంకా చావకుండా ఉండడం. ఏ అనుభవము ఆనందము కొందక పూర్వమే నాకు అన్ని తీరిపోవడమే కారణం. నేను నమ్మలేను. నీకు అన్నీ ఉన్నాయి, కావలసినంత కలిముంది, కట్టుకున్న భర్త ఉన్నాడు. భర్త ఉన్నారు, నాకు ఏ విధంగానూ అడ్డు రాని భర్త. నేను రహస్యంగా ఏం చేసినా అనుమతించే భర్త ఉన్నారు. అంటే అదే అది, అదే జీవితం. జీవితం నాతో ఆడిన చెలగాట. వింటావా? విను రవి, విను. తాజ్మహల్ ఉంది, అందరూ దీని అందం చూస్తారు, ఆనందిస్తారు. కానీ లోపల ఉన్నది సమాధి అని ఎవ్వరు గుర్తించరు. అలాగే నేను, నా ఐశ్వర్యం ఆడంబరమే కనిపిస్తాయి. ఈ ఐశ్వర్యం నా అంతరంగంలో కట్టిన సజీవ సమాధిలో ఏం మూలుగుతోందో ఎవ్వరికీ వినిపించదు. నిజమే రవి, నాకు పెళ్ళైంది. ఒకసారి కాదు, రెండు సార్లు అయినా నేను విధవనే. మొదటిసారి అందరిలాగా నేను ప్రేమించాను. మా పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారు, తాంబూలు అలిపుచ్చుకున్నారు. ఆ సంతోషంలో అతనికి నన్ను నేను అర్పించుకున్నాను. పెళ్లి ముహూర్తానికి ముందే అకాల మృత్యు అకస్మాత్తుగా అతన్ని తన్నుకుపోయింది. విధవగా గర్భవతిగా నేను మిగిలిపోయాను. అపనిందలు అవమానాలు, తను నేను చంపుకోగలను, కానీ అతని బిడ్డని చంపే అధికారం నాకెక్కడుంది? చావలేక బ్రతకలేక కూలిపోతున్న సమయంలో భరించలేని జీవితానికి పరిష్కారం మరణం కావచ్చు, కానీ లక్ష్యం కాదు, కాకూడదు. లక్ష్యమే లేని జీవితానికి ఇంతకన్నా పరిష్కారం ఏముందండి? ఒక లక్ష్యాన్ని కల్పించుకుని జీవించడమే. నాకు లక్ష్యమా? నేను జీవించడమా? అవును, నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు లక్ష్యం, దానికోసమైనా నువ్వు జీవించాలి. ఎలా ఎలా జీవించగలను? నిందలతో అవమానాలతో సంఘం నన్ను గుచ్చి గుచ్చి చూపుతూ ఉంటే తండ్రి లేని ఈ బిడ్డ. అవన్నీ కాచుకోవడానికి నేనున్నా. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను విధవను, పెళ్లి కాకుండా తల్లి నేను పతితను. పతితులకు పాపులకు భవిష్యత్తునివ్వాలని నా అభిమతం. మత దురంతాలలో యుద్ధ కల్లోలాల్లో ఎందరు కన్నెలలా బలికాలేదు? వాళ్ళందరూ పతితులేనా? ఎందరు సహృదయులు, సంస్కర్తలు? వాళ్లకు పునర్జన్మనివ్వలేదు, భవిష్యత్తును కల్పించలేదు. నేను అలాగే నీకు పసుపు కుంకుమను, మాంగళ్య భాగ్యాన్ని, ఇల్లాలి గౌరవాన్ని, నీ బిడ్డకు నాన్నను ఇవ్వదలుచుకున్నాను. కాదన, మీరు నిజంగా దేవుడండి, నా పాలిట దైవం. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అదృష్టం అంటే నాదేనన్నారు. అప్పుడు నా ఆనందానికి అర్థం ఏమని చెప్పను. ఇప్పుడు నేను నీకు ఒక కఠోరమైన నిజాన్ని చెప్పబోతున్నాను. గుండె నిబ్బరం చేసుకో. ఈనాటి నుంచి మనం లౌకికంగా ఆలుమగలమయ్యాం, కానీ శారీరకంగా మనకు అలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. కారణం? లోపం నీది కాదు, నాదే లోపం. నేను నిన్ను భర్తగా భరించగలను, కానీ మగడుగా, మగవాడిగా నాకు అర్హత లేదు. నేను నిన్ను వంచాను, నీకు అన్యాయం చేశాను. అది నా స్వార్థం. నాకు కావలసింది నీ అందం కాదు, నీ శరీరము కాదు, నీ ప్రేమ కాదు. పది మందిలో నేను మగవాణ్ణి అనిపించుకోవాలి. నాకు ఓ భార్య ఉందని, బిడ్డ పుట్టాడని నలుగురిని నమ్మించాలి. నవ్వులు పాలు కాకుండా నా పరువు నేను కాపాడుకోవాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆనాడు నన్ను దేవుడు అన్నావు, ఇప్పుడు రాక్షసుడన్నా సరే, జరిగిపోయింది. ఈ ఇల్లు, ఐశ్వర్యం అంతా నీదే. నువ్వు ఈనాటి నుంచి మహారాణి. ఈ హోదా నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఎందుకు, ఏం చేసుకోను? నీ బిడ్డ కోసం,
ఆలోచించు లోకం దృష్టికి మాత్రం నా భార్యగా జీవించు లోకానికి కనపడే నీ జీవితం ఎలా ఉన్నా నాకు అర్థం లేదు సరోజా ప్లీజ్ ప్లీజ్ ఈ కన్నీళ్ళు ఈ రాత్రితో ఇంటికి పోవాలి రేపటి నుంచి నువ్వు అందంగా ఆనందంగా కనపడాలి ఈ క్షణం నుంచిది నీ గది మన గది అన్నడూ కాదు ఆయన నాకు అన్ని ఇచ్చారు అన్నిటినీ నుంచిన స్వాతంత్రం ఇచ్చారు కానీ ఎన్నడూ నేను దాన్ని వాడుకోలేదు ఆ వాంఛ నాకు కలగలేదు ఏనాడు ఇలాంటి చపలత్వం నాలో ఏర్పడలేదు రవి భార్యగా నన్ను నేను మర్చిపోయి తల్లిగానే రోజులు గడిపాను మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎవ్వరికీ తెలియకుండా కొన్నాళ్ళు గడిచాయి ఆ తర్వాత హనీసు ఎలాగో అలా అలా పాకింది అందరు మగాళ్ళకి నా మీద ఆశ కలిగింది అందరూ నన్ను పొందాలని ప్రయత్నించారు అందకపోయేసరికి నా మీద అపనిద్దలు వేశారు ఇప్పుడు తెలిసిందా రవి సజీవ సమాధిలో ఏం ఊరుగుతుందో తెలిసింది కానీ నువ్వేం చెప్తావు నాకు తెలుసు నా మీద జాలి పడతావు సానుభూతి చూపిస్తావు అక్కర్లేదు ఇప్పుడు నీ నుంచి నేను ఏమీ కోరటం లేదు క్షణికమైన చాపలు చేస్తూ నీ ఎదుట ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను రవి ఇక నీ మొహం నేను చూడలేను ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏమిట్రా ఉద్యోగం పోయిందా ఏమైందిరా ఏమిటి కారణం అనసూయమ్మ నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం లేదమ్మా ఆ ఉద్యోగం పోయినంత మాత్రాన కొంప మునిగిపోయినా లేదు కూర్చోండి అన్నయ్య రవి నీకేనాడో చెప్పాలనుకున్నాను సరే నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తున్నావు కదా ఎందుకు నేను ఊరుకున్నాను చూడు నువ్వు ఉద్యోగం కావాలంటే ఊళ్ళే తిరగాల అలాంటి వాళ్ళ దగ్గర చేయాల ఆ మాట నేను ఎప్పుడో చెప్పాను నాన్న అప్పుడు సరేనమ్మా కాదన్నాడు ఇప్పుడు ఆలోచించొచ్చుగా రవి మన ఫ్యాక్టరీ ఉంది అందులో ఎవడో పరాయివాడు మేనేజర్గా ఉండడం కంటే నువ్వు ఉంటే మన ఇద్దరికి లాభం కదా నువ్వు అను నిన్ను మేనేజర్గా అపాయింట్ చేసి వాడిని అసిస్టెంట్ చేసేస్తాను ఓకే పలకమేరా ఇష్టం లేకపోతే లేదని చెప్పు పర్వాలేదు ఇష్టం లేదని కాదు నాలో కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోయి ఉన్నాయి ఏమిటో అవి ఏమి లేదు వ్యాపారం ఉన్న తర్వాత ఎంతో కొంత అవినీతి అక్రమం ఉండక తప్పదు అదమ్మా సంగతి అనసూయమ్మా ఇక నీ కొడుకు నా భగవంతుడు కూడా రక్షించలేడు మార్చలేడు రవి నీకు ఇష్టమో కాదో బాగా ఆలోచించి చెప్పు అమ్మా అవతల నాకు పని ఉంది వెళ్ళొస్తాను ఏమరా పెద్ద మనిషి మొహాన్ని అలాగే నందాం ఆత్మవంచన చేసుకోమంటావా ఇంతకీ నువ్వనేది ఏమిటి కలిమి పాపం కలిసే పెరుగుతాయి ఎక్కడ డబ్బు మురుగుతుందో అక్కడ పాపం ఉంటుందన్న నమ్మకం అయితే మా నాన్న చేస్తున్న దాంట్లో కూడా పాపం ఉందంటావా చిచ్చి దౌర్భాగ్యుడా వాడుతో ఏమిటమ్మా కాదమ్మా కానీ నీ కోసం నాన్న కోసం కాకపోయినా నా కోసమైనా మనసు మార్చుకోలేవా నీ మనసులో నేను ఉన్నాను రవి సరే నీ కోసం చేస్తాను థ్యాంక్ యూ కానీ కానీ లేదు గిని లేదు అత్తయ్య అత్తయ్య మామూలు సీజన్లో రోజుకు 50 వ్యాన్లు వేసవకాలంలో రోజుకు 100 వ్యాన్లు సరుకు అమ్మకానికి వెళ్తుంది రండి లోపల చూద్దరు కానీ మీరు చూశారుగా ఎక్కడా దేనికి మనిషి తగలదు అన్ని యంత్రాలే చేస్తాయి ఇదే
అంత రెడీయా రెడీ సార్ కమ్ ఇన్ ప్లీజ్ మిస్టర్ రవి ఇక్కడ ఎసెన్స్ మిక్సింగ్ జరుగుతుంది ఏ కంపెనీలో అయినా ఇది చాలా రహస్యం ట్రేడ్ సీక్రెట్ ఓ ఐఎమ్ సారీ దే మీరు పని పూర్తి చేస్తుండే నేను ఆఫీస్లో ఉంటాను నో 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 రహస్యం అంటే మీకు కాదు బయట వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు ఈ కంపెనీ మీరు బాస్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి పదండి ఆఫీసులో చెప్తాను ఇది మన విస్కో డ్రింక్ స్పెషాలిటీ ఏమిటది ఇదా జీవం థ్రిల్ మన డ్రింక్స్ కింద ప్రచారం ఎలా వచ్చిందంటున్నారు మరి మొదటిసారి కంటే రెండోసారి రెండోసారి కంటే మూడోసారి అద్భుతం అనిపిస్తుంది ఇంతకు రెండింతల నిషా పుట్టిస్తుంది మీకు తెలుసో లేదో మన డ్రింక్స్ ముందు పెద్ద పెద్ద కంపెనీల డ్రింక్స్ అన్ని చిత్తైపోయాయి అదే దీని మహత్యం ఇదే మన ట్రేడ్ సీక్రెట్ ఏమిటది ఇదా స్పెషల్ మొత్తం అందు స్పెషల్ మొత్తం అందా దేంతో తయారు చేస్తారు అదే వ్యాపార రహస్యం ఈ ఫార్ములా ఒక విశ్వనాథం గారి తప్ప ఇంకెవరికి తెలియదు అంటే మీ డ్రింక్స్ లో ఈ మొత్తం మందు కలుపుతున్నారు అన్నమాట అవును అదే మా బిజినెస్ అన్యాయం అక్రమం ఆడ మగ చిన్న పెద్ద అందరికీ మత్తు మందు అలవాటు చేస్తున్నారు ఆ మత్తులో దింపి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు బలి తీసుకుంటున్నారు ఇలాంటి మత్తు మందు కలిపిన డ్రింక్స్ తాగితే మనుషులు గుడ్డి వాళ్ళు అవుతారు పక్షవాతం వస్తుంది ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు మీ లాభాలే చూసుకుంటున్నారు కానీ దేశాన్ని మీరు ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచించారా మిస్టర్ రవి ఈ ప్రశ్న కాబోయే మీ మామగారిని అడగండి అడుగుతాను తప్పకుండా అడుగుతాను తెలిసి తెలిసి ఇంత ఘోరం జరగనే బాలేవాడి బాయ్ ఇంకా నీ హడావుడు చూసి ఫ్యాక్టరీలో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకున్నాను కొత్త వాడివి చదువుకున్న వాడివి నీకన్నీ వింతగానో విడ్డూరంగానే అనిపిస్తాయి ఇంతలో విడ్డూరాలు కాదు అన్యాయాలు అక్రమాలు అన్నవా నాకు తెలుసు అయినా ఆ మాట అంటావని ఎందుకంటే ఫ్రెష్ గా కాలేజీ నుంచి వచ్చావు కదూ అందుకని నీకు ప్రతి చిన్న విషయం అన్యాయంగానే అనిపిస్తుంది పెద్ద చేప చిన్న చేపను మింగటం కూడా చాలా పాపంగాను ఘోరంగాను అనిపిస్తుంది ఇదిగో చూడబ్బాయ్ వ్యాపారం అన్న తర్వాత ఇలాంటివి చాలా సహజం అవసరం కూడాను కాస్త ఉద్రేకం తగ్గించి పని చేయటం చేయించడం నేర్చుకో ఒక నెల రోజులు గడిచిపోయిందంటే నీకే అలవాటు అవుతుంది ఆ తర్వాత నేను వద్దన్నా కలిపేస్తావు వెళ్ళి వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో కిల్లర్ ప్రూఫ్ క్లెయిమ్ 60 లైస్ ఇన్ మద్రాస్ 30 మోర్ క్రిటికల్ ఇన్ దిస్ కనెక్షన్ 10 పర్సన్స్ ఫర్ అరెస్టెడ్ అండ్ ఏంటండి ఏమైంది ఏముందండి కల్పీ సార్కి మద్రాస్ లో రమ్మని చనిపోయారంట ఇదా స్పెషల్ మొత్తం అందు అదే వ్యాపార రహస్యం ఈ ఫార్ములా ఒక విశ్వనాథం గారి తప్ప ఇంకెవరికి తెలియదు ఇన్స్పెక్టర్ స్పీకింగ్ ఇస్ దట్ రవి ఏంటి విస్కో డ్రింక్ ఫ్యాక్టరీలో ఫ్రాడ్ జరుగుతుందా ఎస్ సార్ ఇస్ ఆల్ రైట్ హలో గుడ్ మార్నింగ్ సార్ టేక్ యువర్ సీట్ నో థ్యాంక్ యూ మీరు కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది మీ ఫ్యాక్టరీకి తాళాలు ఇస్తున్నాం రాస్కెల్ నువ్వు ఇలా తడిగుడ్డలతో గొంతొక్కొస్తా అనుకోలేదురా ఎంత ద్రోహం చేశావురా నీకు ద్రోహం కావచ్చు కానీ దేశానికి సేవ చేశాను అనుకుంటా దేశం దేశం ఎక్కడుందా దేశం ఆకలితో నన్ను ఒక పూట అన్నం పెట్టిందా దరిద్రంలో నేను ఆదుకుందా నేను రా నేను రా నిన్ను అభిమానించాను ఆదరించాను చివరికి అల్లుని కూడా చేసుకోవాలనుకున్నాను దానికంత ఇదా మీరు చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నా ప్రాణాలు ఇస్తాను నా చర్మములు చెప్పులు గుట్టిస్తాను అంతేకాని ప్రజల ప్రాణాలతో ఆడుకోలే అంటే మా ప్రాణాలతో ఆడుకుంటాం మా పరప్రదేశం బదారికెక్కిస్తాం మా సర్వస్వాన్ని నాశనం చేస్తాం అంతేనా క్షమించండి మీకు ముందే చెప్పాను మిమ్మల్ని ఒప్పించి మార్పించాలని ప్రయత్నం చేశాను కానీ మీరే పెడచమని పెట్టారు తెలిసి తెలిసి అవినీతిని సాగనివ్వటం ఆత్మవంచని అనిపించింది అనిపిస్తుందిరా అనిపిస్తుంది ఏ కష్టం తెలియకుండా నోటికి అందిస్తుంటే హాయిగా కూర్చుంటుంటారు కదూ మామయ్య మళ్ళీ మళ్ళీ అదే మాట తెప్పక్కర్లేదు ఏ నాటికైనా మీ రుణం తెచ్చుకుంటాను ఆ నాటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారు స్వార్థానికి ఒక హద్దు ఉంటుందని అవసరాన్ని మించిన ఐశ్వర్యానికి పాపం ఉంటుందని అది ఏ నాటికైనా భద్రకాయ తప్పదని మీరే గ్రహిస్తారు గుడ్ బాయ్ విన్నావమ్మా విన్నావా వాడి మాటలు విన్నాను మంచివాడు మనవాడు అన్నవే మనవాడు కాకపోవచ్చు నాన్న కానీ మంచివాడు కాదని అంటావమ్మా నువ్వే ఒకనాడు ఆ మాట అంటావు వద్దు నాన్న వద్దు ఇప్పటికే అడకత్తిలో పోకనైపోయాను ఇంకా అగ్ని పరీక్ష నాకు రావాలని కోరుకోవద్దు మనిషి అన్న తర్వాత కృతజ్ఞత ఉండాలిరా కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే ఎందుకురా ఈ జన్మ కుక్క అన్నం పెట్టాడని దొంగకు కూడా విశ్వాసం చూపిస్తుందమ్మా కానీ మనుషులకు మాత్రం అంత మూఢ విశ్వాసం ఉండకూడదు చాలే నీ తెలివితేటలు నేను మాట్లాడుతున్న తెలివితేటలతో కదమ్మా హృదయంతో నీ నానే బంధాలతో ఇరుకైపోకుండా మిగిలిపోయిన హృదయంతో కానీ ఇది ఎవరికి అర్థం కాదు అర్థమైతే ఈ ప్రపంచం ఇంత క్రూరంగా ఉండదు ఈ నిరుద్యోగం ఈ దారిద్ర్యం అలా తాండవించు కన్న బిడ్డను చదివించుకోవడానికి హరించుకుపోతున్న అమ్మలు
అమ్మకింత అన్నం పెట్టుకోలేని బిడ్డలు ఉండరమ్మా ఉండరు బాబు అయిన వాళ్ళని నొప్పించే ఉన్న బాధతో అన్నానే కానీ నిన్ను అర్థం చేసుకోలేక కాదు బాబు నలుగురు శ్రేయస్సు కోసం నానేది చంపుకోగలగడం సామాన్యమైన విషయం కాదు బాబు ఈనాడు దేశంలో కరువైంది దాన్ని అలాగే కొనసాగించు నిన్ను కన్న తల్లిగా నేను గర్వించను ఈ ఒక్క మాట చాలు ప్రపంచం అంతా కాదన్నా నువ్వు ఒక్కదానే నన్ను అర్థం చేసుకుంటున్నావు అదే నాకు ఆశీర్వాదం అమ్మా నానా బాబు భోంచెద్దు గాని లేనా అన్నా భోజనం తిండి 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 కాకులు తింటున్నాయి కోళ్ళు తింటున్నాయి తెలంగాణ సరిపోతుందా ఇందుకోసమే మనిషి పుట్టింది ఏదో కావాలని ఏదో చెయ్యాలని తాపత్రయం ఉండాలి ప్రతి మనిషి అసలు ఏమిటి నాన్న ఏం జరిగింది చెప్పమంటావా నువ్వేమో పై నుండి కింద వరకు బంగారు నగలు తొడు వేసుకుంటావు ఇక ఆయన నీ ఆయన నా నాయన బ్యాంక్ నిండా డబ్బులు మురగేసుకుని మురిసిపోతూ ఉంటాడు అయినా మిమ్మల్ని ఏం లాభం ఆ దేవుణ్ణి తిట్టాలి ఇలాంటి తెలివైన వాడిని ఈ ఇంట్లో నువ్వు పుట్టించేవాడి అడవిగా సినిమిండిపోయింది నా జీవితం ఏమిటి నాన్న ఎందుకు అంతంత మాట్లాడుకుంటావు నీకేం కావాలో చెప్పు అయ్యా నేను ఇస్తాగా అది కదమ్మా సరికొత్త పద్ధతిలో ఒక వ్యాపారం పెట్టాలని నా కోరిక నిజాయితీ ట్రేడర్స్ అని వ్యాపారం పెట్టి ప్రజల్లో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయని రుజువు చెయ్యాలి అదే నా జీవిత ఆశయం దానికి పెట్టుబడి కావాలి ఎవరినైనా సరే లక్షాధిపతి కొడుకుని నీకేం తక్కువ అయింది నాన్న కొడుకుగా పుట్టినందుకు నా ఆశలు నా ఆశయాలు అన్ని అడుగుంటూ పోతుందా చెప్పమ్మా చెప్పు పిచ్చి నాన్న నీకు డబ్బు కావాలి అంతేగా నేనిస్తానయ్యా లే అన్నం తింది గాని లేదమ్మా ముందు చేతిలో డబ్బులు పడాలి తర్వాత నోట్లో అన్నం పడాలి మహాలక్ష్మి మహాలక్ష్మి ఏమిటి వేద బొమ్మలేక అలా కూర్చున్నారు ఏ తిండి తిప్పలు లేవా మీకే లక్షాధికారులు అన్ని టేబుల్ మీద ఉన్నాయి లక్షణంగా తినండి మరి మీరు ఇవాళ నిరాహార దీక్ష సత్యాగ్రహం ఓహో నువ్వే నాది తల్లి మనసు అండి నా బిడ్డతో పాటే నేను నాకు తెలియక అడుగుతున్నాను ఎందుకు ఈ ఆగ్రహం దేనికి దీక్ష ఏమి తెలియనట్టే అడుగుతున్నారే నేను ఈ ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే నా బిడ్డ భూమి మీద పడ్డ తర్వాతే మీకు ఈ ఆస్తి అంతా కలిసి వచ్చింది అవన్నీ మర్చిపోయి కన్న బిడ్డ అనే ప్రేమ కూడా లేకుండా అదేదో అడిగి నా బతుకు నేను బతుకుతాను నేను వ్యాపారం చేసుకుంటాను పెట్టుబడి కావాలి ఎంత 10,000 నువ్వు చక్రాలు ఇస్తాను తీసుకో నా చెక్కు నాకు చెక్కు ఏ నా చెక్కు మారదా నీ మీద నమ్మకం లేదన్నా క్యాష్ డౌన్ 10 కావాలో 20 కావాలో ఇదిగో తగలబెట్టు వడిస్తూ నడుస్తా నాన్న నాన్న నా నీతిని నిజాయితీ నేను శంకిస్తున్నావు ఈ ప్రపంచంలో కావాల్సింది నీతి నిజాయితీ శ్రమ పరిశ్రమ అవి ఈ తరం కుర్రాళ్ళందరికీ ఎంతో ముందుకున్నాయి సరేనండి పోయినాను లేవండి ఎందుకు డబ్బంతా మట్టిలో తగలబెట్టిన తర్వాత ఇంకా ఏం చూస్తూ తినమంటావే నన్ను ఏం చూస్తూ తినమంటావు సరే మీరు ఆ సొమ్ముకి సరిపడా ఉపవాసాలు ఉండండి మేం మాత్రం ఆకలికి తావలేదు మహాలక్ష్మి నాకు కూడా వడ్డించు రాత్రంతా పని ఉంటుంది ఎవరెవరు నైట్ డ్యూటీ చేస్తారో చేతులెత్తండి
రవి ఎప్పుడు వచ్చావురా ఇప్పుడే వచ్చానమ్మా నిన్న ప్రొద్దునలగా వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు నాకు పని దొరికిందమ్మా ఏం పనిరా రాత్రి పగలు తీరుబడలేనంత పని ఇదిగోమ్మా 50 రూపాయలు వచ్చినాయి ఈ రోజు జీతం రవి కూలి పని చేస్తున్నావా చివరికి నిన్ను ఇలా చూడాల్సి వచ్చిందా ఇంత చదువు చదివి ఆఖరికి కూలి పని చేసుకునే గతి పట్టిందా నాయన బాధపడకమ్మా నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు బాబు ఇది రాత్రి ఎప్పుడు వండింది కొంచెం ఉండు వేడివేడిగా ఉండి పెడతాను పర్వాలేదమ్మా నేను త్వరగా పనిలోకి వెళ్ళాలి ఆలస్యం అయిపోతుంది స్క్రాప్ దగ్గర పనిచేస్తుంది ఎవరు ఎవరో కొత్త అతను రోజు కూలికి పనిచేస్తున్నాడండి నీకు కొత్త అయితే కావచ్చు నాకు చాలా పాతవాడు వెంటనే పనిలో నుంచి తీసేయ్ పాపం బాగా పనిచేస్తున్నాడండి ముందు నేను చెప్పినట్టు చేయి దట్స్ ఆల్ ప్రొపరేటర్ గారు నిన్ను పనిలోంచి వెంటనే తీసేయమన్నారు పనిలోంచి తీసేయమన్నారా ఎందుకండి కారణం నాకు తెలియదు కావాలంటే ఆయన గారిని అడుగు అడుగుతా నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలని కారణం నీ చరిత్ర అంటే ఎంతో ఆశతో నీకు సహాయం చేసి చదివించి ఇంతవాడిని చేసిన ఆ పెద్ద మనిషి విశ్వనాథం గారికి నీవు ద్రోహం చేశావు నేనే కాదు నీ కథ తెలిసిన ఎవరు నిన్ను పనిలో పెట్టుకోరు గెట్ అవుట్ ఐ సే గెట్ అవుట్ వచ్చావా థ్యాంక్ గాడ్ ఈ వార్త నీకు ఎలా చేరుతుందా అని ఆందోళన పడుతున్నాను ఏమి డాక్టర్ ఏమైంది మీ అమ్మగారి పరిస్థితి ప్రమాదంగా ఉంది యు మస్ట్ హరీ అప్ ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలి అదృష్టవశాత్తు ఒక అమెరికన్ స్పెషలిస్ట్ సిటీలోనే ఉన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది డాక్టర్ 10 రూపాయలు పెట్టి మందులు కొనలేకపోతున్నానే అమెరికన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ ఎలా సాధ్యపడుతుంది చెప్పండి డోంట్ వరీ రవి ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాను మిగిలిన ఖర్చులకు జస్ట్ 2000 రూపాయలు రెడీ చేసుకో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అవకాశం రాదు అమ్మ రాదు కానీ కానీ ఎలా ఏంటి మేము సీరియస్ అవును అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒక్క 2000 రూపాయలు ఉంటే సారీ బ్రదర్ రియల్లీ సారీ ఇవాళ జాక్పాట్ క్యారిడోర్ రేస్ నా దగ్గరే 1500 ఉంటే 500 లేని అప్పు చేసి పెద్ద కాంబినేషన్ తీయబోతున్నా సరే ఓపెన్ చేయి రేపరా జాక్పాట్ కొట్టి గ్యారంటీకి ఇస్తాను ఇంపాసిబుల్ ఈ కారు ఉంది చూసావు బుద్ధి తక్కువ కొన్నాను 10000 రూపాయలు కట్టాలి అందులో సగం కూడా లేదు నా దగ్గర అరే ఇప్పుడు ఆ కారు కట్టకపోతే ఏమైందిరా నీకేం తెలుసురా ప్రెస్టేజ్ మా అలాంటి వాళ్ళు బ్రతికేదే ప్రెస్టేజ్ మీద సారీ బ్రదర్ వస్తా మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకు అవసరం వచ్చినప్పుడు 5-10 నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏమైందిరా నీ ప్రెస్టేజ్ బోర్డు ప్రెస్టేజ్ మాస్టర్ జీ శాంతం శాంతం వైత గాదా ఎందుకు ఫైట్ చూడు మిస్టర్ అస్తానా నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో వాడికి కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడు నేను 2000 రూపాయలు అప్పటిస్తే ప్రెస్టేజ్ అంటున్నాడు ప్రెస్టేజ్ బోర్డు ప్రెస్టేజ్ హై సి అసలే గారు మాస్టర్ జీ ఆ 2000 నీకు ఎందుకు అవసరం అదేదో చూడబెట్టు మిస్టర్ అస్తా మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయించాలి 2000 రూపాయలు ఉంటే అప్పు అరే మాస్టర్ జీ 2000 సరోజదేవిని అడిగితే ఇచ్చేదిగా లేదు నేను ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేయట్లేదు ఎందుకు అదంతా తర్వాత చెప్తాను మిస్టర్ అస్తానా మీ దగ్గర ఏ ఉద్యోగం చేసినా అప్పు తెచ్చేస్తాను ప్లీజ్ మై డియర్ మాస్టర్ జీ యంగ్ మ్యాన్ నువ్వు అడిగితే 2000 ఏంటి 10000 ఇస్తాను కమాన్ కమాన్ ఫికర్ నఖో హమ్ హై గెట్ ఇన్ బైఠియే మాస్టర్ జీ చల్ బే आइए नौजवान आइए वेलकम वेलकम इधे मा स्टूडियो थिएटर इधे फिल्म तसे कैमरा इधे प्रोजेक्टर अधि तेरा बड़ागा कम ऑन कम ऑन गुड ब्यूटी कम ऑन कम ऑन कमिंग मैन कम लड़कियों वका मुख्यमैन विषय जाग्रतगा चेवुलो पेट्टुकोंडि ईन मिस्टर रवि మన కొత్త హీరో ఆయనకి ఏం కావాలో అందరూ చూసుకోండి ప్రొసీడ్
Come on, man. Now you can have a shave and bath. Hello, Saroja here. मैं आस्तेरा बोलता हूँ। नमस्ते। मेरे वक्त सारी अर्जेंट का माय स्टूडियो करा वाला। हाँ, वक्त हीरो दरकेद। हाँ। सिनेमा हीरो का दो। रियल हीरो, ही मैन। मेरे वक्त सारी बच्ची तुष्य नारुंटे। ना 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 ना, मैं कहना बागा चिल्से मैडम। मैं मास्टर जी, मिस्टर रवि। रवि? हाँ जी, ये विषय चोरा बैठ कोनी, बैठने वच्चे इंडी। मास्टर जी, 5000, 5000, ये डब्बे में जेबले पेट कोनी, मादे माता में चोले पेट कोनी। ये रोज नची, मेरे माहिरो, इतनी लड़की, है इधर आओ, मैं हीराइन। सिनेमा देख रहा? Exactly, hey baby, projection. बंगला नीति धर्म इवन जस्ट आर्ट It's a blue film. What is bhootu? Kondalu kondalu dongalu. Dini bhootu bhootu na antu ne untaru. Chaatu matga malli malli bhootu ne untaru. Hey, kashe apna phone dekhe kuch kuch telusundi. Kotha film vachinda, kotha film vachinda ni. Vakte gola, kaki gola. Come on, come on. Come on. Mr. Asthana, nuvu chestunna vyaparam idan teliste nee office lo adugu pette vane kaadu. Saavu batukulo unna naa tallini rakshinchukovadam kosam nee daggara ye udyogam cheyadaniki naa siddhapadi vachanu. ప్రాణాలు పోయినా పస్తులున్నా ఎంత నీచనే మాత్రం దిగజారు భారతదేశపు సౌశీల్యాన్ని సౌందర్యాన్ని నడివీధిలో బట్టలని అవమానించి సంపాదించి డబ్బుతో ప్రతిగడ పెట్టేస్తావు ఓహో మాస్టర్ జీ మా అమ్మ కావాల్సింది వైద్యం ఈ విషయం కాదు स्थित की तरीम सिग्गुपड़ा मुझे मी अम्मन कापड़कोवाली पद बड़दा अम्मा अम्मा रवि चुड़ रवि तू वन्नी तेलसने वाड़ी नू वेला ही पति ला और को रवि चुड़ और को रवि रवि चुड़ मुंद चरगा से निचुड़ अंत का अत्य तो मन की आंटी अन्नी बंधा तेजी पाव की पाल पोसी अम्मा मन रवि आनाडु मीकु द्रोहं चेसाडु ఈనాడు నా గొంతు కోసాడు ఆ సరోజ ఐశ్వర్యానికి అమ్ముడు పోయాడు నాన్న
రవి మా ఇంటికి వెళ్దాం పద నీ ఇంటికి అవును రవి ఆనాటి క్షణికమైన నా బలహీనత వల్ల నీ తల్లి నీకు దూరమైంది నీ ముఖం నాకు చూపించొద్దని నీకున్న కాస్త జీవనాధారం నేను తెంచేశాను నా అపరాధానికి పరిహారం చెల్లించుకునే అవకాశం నాకు ఇవ్వు రవి అవును ఈనాటి నుండి నీకు తోడు నీడగా ఉండి నీకు భవిష్యత్తును కల్పించాలన్న ఆశ చూడవి మనది పవిత్రమైన స్నేహంగానే ఉంటుంది నా మాట నమ్ము కాదనుకు రవి రా రవి టీచర్ ఏం టీచర్ ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు బాబీ ఇక మీ టీచర్ మనతోనే ఉంటారు వాట్ అవుండాలి రవి ఇక మన ఇంట్లోనే ఉంటారు ఓకే డార్లింగ్ నరసింహలు రే నరసింహలు వారి గది చూపించు రండి బాబు చేస్తాడమ్మా చేస్తాడు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు సంవత్సరం పొడుగునా దినకర్మలు చేస్తాడు ఈ ఊరికే కాదు దేశానికి అంతటికి సంతర్పణ చేస్తాడు ఎందుకు దొరికింది బంగారు పిచ్చుకు కదా అదంతా మీకు అనవసరం ఇదిగో మీకు ఇవ్వాల్సిన డబ్బు వడ్డీ ఎంత చెప్తే అది కూడా కల్పిస్తాం ఇస్తావురా ఇస్తావు ఇవాళ నువ్వు ఏది అడిగినా ఇస్తావు వడ్డీకి వడ్డీ కూడా కల్పిస్తావురా ఈ మాటలు అంటున్నది నువ్వు కాదురా ఆ డబ్బు నీ చేత పలికిస్తున్నది పడుపు వృత్తికి దిగిన తర్వాత ఉచ్చం నీచం బంధం బంధుత్వం ఇవేమీ కనిపించవరా నీకు అది నా గుణానికి సంబంధించిన విషయం ఇది మీ రుణం తీర్చుకుంటున్నా తీర్చుకుంటున్నావా తెంచుకుంటున్నావా ఆ అవకాశం మీరు నాకు ఇవ్వలేదు కదా ఏనాడో తెంచేశాను రుణం తీర్చుకుంటున్నాక రాష్ట్ర నా రుణం నువ్వు జన్మలో తీర్చుకోలేవురా రవి ఎక్కడి నుంచి తెచ్చావు ఈ డబ్బు ఎక్కడి నుంచైనా ఇది అప్పు కాదు తిరిగి ఇవ్వాల్సింది కాదు అవునులే నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావుగా ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు పాపంలో మునిగిపోయిన తర్వాత ఇంకా తేలేదే ఉంది అవును నువ్వే అన్నావు ఏ పాపం చేయిందే ఎవరు ఇంత సంపాదించలేరు కూడబెట్టలేరు ఇప్పుడేమంటావు ఇప్పటికే ఆ మాటే నమ్ముతాను అని నన్ను నమ్మమంటావా అది నీ ఇష్టం అప్పు తీర్చమన్నది మీ నాన్న దీంతో అక్షరాల మన రుణం తీరిపోయిందని భావిస్తే ఆ పాపం మీది ఇదే ఆఖరి మాట ఎంతకన్నా మాటలు లేవు కాదు నీతట నిజాయితీ అట ఇంకా ఎక్కడున్నాయరా నీతి నిజాయితీని పదివేల రూపాయలు తగలేసి ఈ బోర్డు ఒకటి మిగిల్చావు నా పంప గొల చేసావు 30,000 రూపాయలు చదువుకి 50,000 రూపాయలు తిండికి 50, 30, 10, 90 నీ మొహర పోసుకున్నావురా ఒరే ఇక నీ అమ్మ కాదు బ్రహ్మవతి చెప్పినా చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను రా నాన్న నాన్న అనవసరంగా మాటలు పారేసుకో దొరకవు నేను తండ్రిని అయితే మాత్రం నా బిడ్డకు మాత్రం ఇలా ద్రోహం చేయను ఏమిటి నీకు ఒక పెళ్లి నాకు బిడ్డ నేను బతుకుండగా జరగవురా ఒరే ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఇంకా మమకారం చంపుకోలేక నన్ను బయటికి పొమ్మని లేకపోతాను కానీ నువ్వు నాకు ఒక్కగానొక్క తండ్రివి కాబట్టి చెప్పి మరీ బయటికి పోతున్నాను అందరిలాగా అర్ధరాత్రి పూట పారిపోవటం లేదు ఇంద్రిని తాగి చావబోవటం లేదు ఏ నాటికైనా నీతి నిజాయితీ ఇంకా బతికి ఉన్నాయని రుజువు చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడే ఈ మొహానికి ఈ మొహం చూపిస్తాను వెల్కమ్ కమ్ ఆన్ మిస్టర్ రావు టేక్ యువర్ సీట్ కమ్ ఆన్ రండి నాయుడు గారు వెల్కమ్ 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 గుడ్ ఈవినింగ్ కమ్ మిస్టర్ రావు కమ్ ఆన్ యు ఆర్ టూ లేట్ ఓ టూ లేట్
నీది ఇన్విటేషన్ చూసి మాది గుండెలు ఇదేమిట్రా అబ్బా అని కొంచెం గడ్బిడైనాయి. ఇదిగో ఈ రెండు బొమ్మలు తీసుకుని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది సాబ్. గడబిడ వాయ్ సరోజాదేవిజీ ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు, ఇంత పెద్ద పార్టీ ఈ రోజు ఇస్తున్నారు అంటే. ఓహో అదే అదే సాబ్, కారణం ఏమిటో కొంచెం మా చెవులే పెట్టాయి. అబ్బాయ సరోజాదేవి ఇంత పెద్ద పార్టీ ఇస్తుందంటే ఇందులో ఏదో సిదమ్మ రహస్యం ఉందన్నమాట. అయినా మనకెందుకయ్యా? సరోజాదేవి గారు, మీరు నాకేదో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటారనుకున్నారు, కానీ ఈ పార్టీ ఏమిటి, ఈ పరిచయాలు ఏమిటి, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీ ఉద్దేశం ఏంటి? నేను వ్యాపారం చేయడం. ఏ వ్యాపారంలో అయినా అవినీతి అక్రమం ఉంటాయన్న నమ్మకం నమ్మకమే కాదు నా అనుభవం కూడా. ఆ అవినీతికి తలవంతలేక అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు, చివరికి తల్లిని కూడా పోగొట్టుకున్నారు. అలాంటి వాడిని నేను వ్యాపారం చేయడం. సో రవి, దేశంలో వ్యాపారాలు పరిశ్రమలు సంపద ఏమి ఉండకూడదు అంటే జొన్నలిచ్చి కరివేపాకు తెచ్చుకునే దశలోనే ఉండిపోవాలి, చరిత్రను వెనక్కి మళ్లించాలంటావు, అంతేనా? నా అభిప్రాయం అది కాదు. ఈ అవినీతి దోపిడీ రాపిడీ లేకుండా ఈ సమాజంలో జరిగే అవకాశం ఉందంటావా? ఉందనే నా నమ్మకం. ఇంకే అదే రుజువు చేయి. చూడు రవి, డబ్బు గల వాళ్ళని అసహించుకోవచ్చు, కానీ డబ్బుని కాదు. సంపద ఒక శక్తి, దాన్ని వినియోగించడంలోనే ఉంది మంచి చెడు అంతా. ఏమంటావు? నిజమేననుకోండి, కానీ రవి, కావలసినంత డబ్బు పలుకుబడి నీ అందుబాటులోకి వస్తున్నాయి. అవినీతి నీతిని వెతుక్కొని వస్తుంది తన సావు కోరి. కలిమితో పాపం పెరగక్కర్లేదని రుజువు చేస్తావో లేదా నువ్వు ఆ పాపంలో మునిగిపోతావో నీకొక ఛాలెంజ్. దీనికి సమ్మతించావో చేయి కలుపు, లేదా గుడ్ బై. గో అహెడ్, ఐ విష్ యు ఆల్ సక్సెస్. అన్నట్టు కాళేశ్వరరావు, ఇంతకీ ఈ పార్టీ ఏ సందర్భంలో? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, ఒక పెద్ద పార్టీ వాళ్ళ హబీ అంది. ఏమంటాం? ఓకే అన్నాను. ఐఎమ్ హర్ హస్బెండ్. ఎనీవే షీఈస్ గోయింగ్ టు అనౌన్స్ నౌ. డియర్ ఫ్రెండ్, స్వాగతం అందరికీ, సుస్వాగతం. ఇప్పుడు మీకు ఒక జీనియస్, అసాధారణ ప్రజ్ఞావంతుణ్ణి పరిచయం చేయబోతున్నాను. మీట్ మిస్టర్ రవి. వ్యక్తిగా నిజాయితీకి, మేధావిగా ప్రతిభకు తాటి లేనివాడు. అందుకే మేము రవి ఆధ్వర్యాన రవి ఎంటర్ప్రైజెస్ అనే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపార సంస్థను పెద్ద ఎత్తున స్థాపిస్తున్నాం. అందుకు మీ అందరి అండదండలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. Come, let's all go for dinner, please. Okay. It's a pleasure. Shukriya. Grand, grand. Very good. Very good. Julie, come on. Come on, please, thank you. Kodi, Kodi. Thank you. Tumi goppa vallata kalisala vachchu? Kalisala ledu master, nadike vachchu. మీరు వ్యాపారంలో అనుభవం గడించబోతున్నారు, నేను గడించే వచ్చాను. అందుకని శిష్యుడు గాను వాడుకోవచ్చు, గురువు గాను వాడుకోవచ్చు. మీరు ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి. ఎల్పి సార్. హే బేబీ, కమ్ ఆన్, పుష్ ఇట్ అప్, పుష్ ఇట్ అప్. హలో, వెల్కమ్ వెల్కమ్. మనం ఉల్లిపాయలు అడిగావా? నాకు ఆయాలే తెలుసు. నిరంతర వాడు అవ్వాలని రాసి పెట్టి ఉంటే నీకు ప్రైవేట్లు ఎలా కుదురుతాయి? మర్షన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్ టు యువర్ రవి ఎంటర్ప్రైజ్. ఓహ్ థ్యాంక్స్ అ లాట్. కంగ్రాచులేషన్, ముబారక్ మాస్టర్ జీ, ముబారక్. ఓ పురాణ బాధ చూడదేవ్ భయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ మనం చెవులో పెట్టుకోకూడదు. అప్పుడు నేను చేస్తానన్నది చూటా హీరో, ఇప్పుడు మీరైంది సచ్చా హీరో. హాట్ మిలావ్ భయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో మిస్టర్ రవి, కంగ్రాచులేషన్స్. నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టకే. యువర్ మిస్టర్ రికమెండేషన్. వాట్ ఎ జోక్. లీవ్ ఇట్ ఆఫ్. కంగ్రాచులేషన్స్. సీ యూ, సీ యూ. హలో మిస్టర్ రవి, హార్టీ కంగ్రాచులేషన్స్.
మిస్టర్ సద్యోగం. ఓ బ్రిలియంట్, మీ జ్ఞాపక శక్తి అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ. వీళ్ళందరూ చాలా పెద్ద యాక్టర్స్. డోంట్ వరీ, ఐ లైక్ బెటర్. మొన్న మొన్నటి దాకా ఉద్యోగం లేకుండా తిరుగుతుండేవాడు. పట్టిందండి అదృష్టం. అదృష్టం కాదు, పట్టింది. వీడే పట్టాడు బంగారు పిచ్చుకని. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? వీడికి ఏ పని ఇద్దామన్నా? నీకు సరైన పని ఇవ్వాలంటే మరి. అదే రాంగ్ సార్, నాకు పని సరిపోకర్లేదండి. నేను ఏ పనికైనా సరిపోతాను. వై ఆల్ దీస్ చెప్పండి. నన్ను గొడవలో పడండి, గొడవలో ఇన్ఛార్జ్గా పడండి, ఏదో చేసి పోదాం అంటాను. అలా గొడవ ఇన్ఛార్జ్ అంటే చాలా బరువు బాధ్యత కలిగిన పని. ఈ తరం కుర్రాళ్ళు. సారీ మేడం, ఐఎమ్ సో సారీ. ఈ తరం కుర్రాళ్ళ గురించి పెద్దవాళ్ళకు ఉండే రాంగ్ అభిప్రాయం ఇది. ఒకసారి పని అప్పచెప్తే కదా ఏం చేస్తారో ఏం చేయరో తెలిసేది. ఛాన్స్ ఇవ్వకుండానే రిమార్కులు పాస్ చేసే అధికారం ఏ మనిషికి లేదని నా అభిప్రాయం. ఏమంటారు? రైట్, అదే కరెక్ట్ అనుకోండి. మరి ఇంకేమండి, గివ్ ఎ ఛాన్స్, ట్రై వన్స్. ఆల్ రైట్, ఈ రోజు నుంచి నువ్వు గోడౌన్ ఇన్ఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి చూడండి, నో గో డౌన్, ఆల్ గో అప్. కామేశ్వర్ రావుజీ, రవి ఎంటర్ప్రైజెస్ ఎంత సర్ప్రైజింగ్ గా పెరిగిపోతా ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ బిజినెస్. అది రవి తెలివితేటలు లేవయ్యా. ఆవిడ గారి ఆధారం పెట్టుకున్నాడు, అలా 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 పాకిపోతున్నాడు. పాకాల్సిందే. మేడం సరోజీదేవి గారి సపోర్ట్ లేకపోతే పాకేవాడే. అవును, ఎక్కడ విన్నా సరోజీదేవి గారి పేరే. నై నై, రవి నైతో సరోజాదేవి నై, సరోజాదేవి నైతో రవి నై. ఇద్దరు నైతో కంపెనీ నై, కంపెనీ నైతో ఇద్దరు నై. సచ్చో పుచ్చో ఒకటి మాత్రం నిజం. కామేశ్వరరావు గారు ఒంటరివాడు అయిపోయాడు పాపం. ఎప్పుడు సతీ సమేతంగా కనులు పండుగలా కనబడుతుండేవాడు. ఇప్పుడు ఆవిడకి ఎక్కడా తీరికేలేదాయే. ఎప్పుడు కంపెనీలో రవి గారితోటే సరిపోతాం. అరే నాయుడు సాబ్, వాళ్ళు ఒకరి కోసం ఒకరి పుట్టినారియా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. పన్నెండా? టైం ఏందో తెలియలేదు సుమా. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరా? రవి అనుకున్నావా? ఏమిటి మీరు అనేది? ఊరంతా అంటున్నది. అది నాకు అనవసరం. మీరేమంటారో ఏమనుకుంటున్నారో నాకు కావాలి. సరోజ, 7 సంవత్సరాల తర్వాత నీ బెడ్రూమ్ లో అడుగు పెట్టాను ఎందుకో తెలుసా? అప్పుడు మన మధ్య జరిగిన ఒప్పందం నీకు గుర్తు చేయడానికి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? రవితో నీ ప్రవర్తనే కారణం. ఎక్కడో మట్టిలో ఉండేవాడిని తీసుకొచ్చావు, మంచివాడు అన్నావు, మహామేధావు అన్నావు, మనతో పాటు సమానంగా చూశావు. నేను కాదని లేదు, కానీ అతనితో రాత్రనక పగలనక అలా తిరగడం, నేనంటూ ఒక నున్నాననే సంగతి నువ్వు పూర్తిగా మర్చిపోవడం, లోకం కోసమైనా నువ్వు నా భారీగా ప్రవర్తించకపోవడం నేను సహించలేను. మరి ఇంత పబ్లిక్ గా ఐఎమ్ యువర్ హస్బెండ్. మై డియర్ హస్బెండ్, చాలా బాగా చెప్పారు. నా ప్రవర్తన ఇంత పబ్లిక్ గా ఉండడం మీరు సహించలేరు. రహస్యంగా అతనితో ఎంత తిరిగినా ఎలా ఉన్నా మీకు అభ్యంతరం లేదు. ఇది ఈ రోజు కాదు, ఆ రోజే. ఆ మొదటి రోజే మీరు చెప్పారు. కానీ నేను 7 ఏళ్ళు ఆడదాన్ని జీవితంలో అమూల్యమైన 7 ఏళ్ళు ఆనందానికి అనుభవానికి అంకితం కావలసిన ఈ 7 ఏళ్లలో ఏనాడు మీరిచ్చిన ఆ స్వేచ్ఛను వాడుకోలేదు. ఈనాడు వాడుకుంటున్నాను అంటావా? లేదు, నాకు ఆ అవసరం ఆనాడు, ఈనాడు, ఏనాడు లేదు, ఉండదు. ఆ అవసరమే ఉంటే అవకాశాలు ఎన్నోసార్లు వచ్చాయి. మీరు పెద్ద మనుషులు అంటే మీ స్నేహితులు ఎందరో నన్ను ఆశించారు, నా కోసం ప్రయత్నించారు. కానీ నేను లేదనే ఉన్నాను, ఉంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. నీ నమ్మకం కాదు నాకు కావాల్సింది. నేను 100,000 సార్లు చెప్పాను, ఇతరుల అభిప్రాయంతో నాకు పర్లేదు. మీకు అపరమత్తంగా ఉంటే, అవమానంగా ఉంటే చెప్పండి, ఈ క్షణం ఇందులో వెళ్ళిపోతారు. నాకు ఈ ఐశ్వర్యం అక్కర్లేదు, ఆడపిల్లలు అక్కర్లేదు, నాకు ఏ ఆశలు లేవు, అన్ని చంపుకున్నాను. కానీ నా వ్యక్తిత్వాన్ని మాత్రం నేను చంపుకోలేదు. ఈ లోకంలో నాకున్న ఒక్క బంధం బాధి వాడిని ఎలాగైనా పెంచుకోగలను, చెప్పండి. నో డార్లింగ్, డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఆవేశపడకు. ఆవేశపడతాం కాదు, అటు అటు తెచ్చి చెప్పండి. చూడు మై డియా, నీ మీద నాకు ఆ నమ్మకం లేకనా, కాకపోతే వాళ్ళు వీళ్ళు కూసే కూతురకు కాస్త. దట్స్ ఆల్ రైట్, నీ ఇష్టం. నో అబ్జెక్షన్స్, నో కండిషన్స్, గో అహెడ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏమైనా మీరు ఆయనతో అంత తొందరపడి మాట్లాడుకుని ఉంటే బాగుండేది. చెడుని మరొకలో తుంచేయడమే మంచిది రవి. అవుననుకోండి, వారు బాధపడటంలో మాత్రం న్యాయం లేదంటారా? రవి, ఎవరో బాధపడతారని ఏదేదో అనుకుంటారని మనం బాధపడడం మొదలెడితే జీవితంలో ఏదీ సాధించలేం. అన్నా చెల్లెల్ని తల్లి కొడుకుల్ని కూడా అనుకుంటుంది ఈ లోకం. అది నిజమేనా అనుకోండి, కానీ రవి, 7 ఏళ్ళు ఈ ఇంట్లో నేను బావిలో కప్పలాగా, బయట వారి కంటికి షోకేస్లో బొమ్మలాగా బ్రతికాను. కొన్ని చంపుకోవాలన్నా చావు, అది ప్రకృతి. వాటి నుంచి తప్పించుకోవాలంటే నాకేదో ఒక వ్యాపకం కావాలి, ఏదో పని. ఆ పనిలో నన్ను నేను మర్చిపోవాలి, అలసిపోవాలి, ఆదమరిచి నిద్రపోవాలి. అందుకే రవి ఇవన్నీ నేను చేసేది. కానీ ఇవన్నీ మీరు నా కోసమే చేస్తున్నారనుకుంటుంది లోకం. అవును, నీకోసమే చేస్తున్నాను. ఏ తప్ప? తప్పని కాదు, నేనంటే మీకు ఎందుకింత అభిమానం? ఈ అవ్యాజమైన ప్రేమ కారణం ఏమిటి? అసలు నాకు మీకు ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియకుండానే ఏవో ఊహలో అపోహలో అపనిందలో మీరు పడుతున్నారు, నేను వినాల్సి వస్తుంది. అదే నా బాధ. సమాధానం నీకు చెప్పమంటావా, లోకానికి చెప్పమంటావా? నాకు. నేను మిమ్మల్ని ఏమని భావించాలో, ఎవరగా పూజించాలో నాకు తెలియకుండా ఉంది. తల్లిగానా, తోబుట్టువుగానా, నేస్తంగానా, శ్రేయోభిలాషిగానా? రవి, మనకున్న అనుబంధానికి పేరు పెట్టుకోవాలా? పెట్టుకున్న పేరుతో తృప్తి పడుతుందా ఈ లోకం? పరిగెరబుడి. నిజంగా దేవత దయ్యమని సినిమా పేర్లు పెట్టకు, టైం అయిపోతుంది. అయిపోయిందమ్మా, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైంది నానా? ట్యాక్స్ అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్. మనకున్న ఆస్తి పాస్తులు ఇల్లు అంతా అమ్మేసిన చాలదమ్మా. నానా, 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 నానా. 5,000 టన్ల మామిడి పళ్ళు, 10,000 టన్ల అరటిపళ్ళు, 40,000 టన్ల రొయ్యలు ఎగుమతి కావాల్సి ఉన్నాయి. 1-2 రోజుల్లో షిప్ దొరకకపోతే. హలో, ఎస్ రవిహియా. ఎవరు బాబా? ఆ ఏంటి అలాగా, వెంటనే బయలుదేరొస్తా. మనం వెంటనే గోడౌన్స్ దాకా వెళ్ళాలి. మై గాడ్, ఇంత సరుకు రవాణా చేయడం నిలిచిపోయిందా? అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ సరుకు అంతా పంపించడానికి 10 రోజులు టైం పడుతుంది. అంతవరకు మనం షిప్ వచ్చే ఛాన్స్ లేదు, ఒకవేళ దొరికినా కూడా లాభం లేదు. ఎందుకంటే ఇందులో సరుకు అంతా పాడైపోతుంది. అందుకని మనం అర్జెంట్ గా కంపెనీ మూసేసి బయటపడడం చాలా మంచిదండి. ప్లీజ్ ప్లీజ్. హలో, ఇది ఈస్ట్ ఇండియా షిప్పింగ్ కంపెనీ. ఐఎమ్ రవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రవి ఎంటర్ప్రైజెస్ స్పీకింగ్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ సార్, ఓకే బాయ్. ఏంటవి, ఏమైంది? ఎలాగో ఈసారికి బయటపడ్డాం. థ్యాంక్ గాడ్. ఈ రోజే మన సరుకంతా ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ మనకేం లాభం మిగలదు. నష్టం వస్తుందా? నష్టం రాదనుకోండి, ఇలాంటి అవంతరాల్లో వ్యాపారం మనం చేయలేం. అలా అని ఇంత పెద్ద వ్యాపారాన్ని క్లోజ్ చేస్తావా రవి? అది చేయలేమనుకోండి, కానీ దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి. సీరియస్ గానే ఆలోచించాలి. మమ్మీ, నువ్వెప్పుడు ఇంట్లో ఉండవు, ఎందుకని? అలా అడగరా బాబీ. బాబీ, నాకెన్నో బిజినెస్లు, ఆఫీసు, ఈ పనులన్నీ ఉంటాయి. అయితే డాడీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఆయనకేం పని లేదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ ఫౌండ్ ద సొల్యూషన్. ఫర్ వాట్? మన కంపెనీకి ఎదురైన ఎక్స్పోర్ట్ సమస్యకు గట్టి పరిష్కారం కనిపెట్టాను. రియలీ? యెస్. మనమే ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టబోతున్నాం. మిస్టర్ రవి, నీకేమైనా మతిపోతుందా? షిప్పింగ్ కంపెనీ అంటే మాట్లాడుకున్నావా? ఒక షిప్ ఎంత ఉంటుందో తెలుసా? కోట్లు కోట్లు. ఎన్ని కోట్లైనా మనం ఖర్చు పెట్టగలం. యూఆర్ రైట్. నేనంతా వర్కౌట్ చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడండి. కమిషనర్ గారు, మన కంపెనీకి కావాల్సినంత గుడ్ విల్ ఉంది, అదే మన పెట్టుబడి. మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చామంటే దేశంలో మారుమూల నుంచి కావాల్సిన కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫైల్స్ చూడండి. ఓకే ఓకే. వా వా నాయుడు,
రవి షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేసినాడు చూసావా? ఇదిగో చూస్తున్నా చూస్తున్నా. చూడడం ఏమిటయ్యా, షేర్ తీసుకో. అంత పెద్ద కంపెనీలో నాకెందుకా షేర్లు? అబ్బా నాయుడు, నా మాట కాస్త చెవులో పెట్టుకోవయ్యా. వ్యాపారం కాదు సరోజాదేవి, రోజా లాంటి సరోజాదేవి ఉంది. ఆవిడకి నా బోటోడు ఒక లెక్క. ఆవిడ కొంగు గాలి తగిలితేనే తాలనే వాడు కోట్ల మంది ఉన్నారు. కోట్లలో మనం ఒకటి. ట్రై కరెక్ట్ స్టార్ట్ ట్రై ట్రై నాయుడు ట్రై. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మా షిప్పింగ్ కంపెనీలో మీరందరూ పార్ట్నర్స్ గా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ ట్రూలీ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మా కంపెనీని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో నడిపించదలుచుకున్నాను. అందువల్ల నా నిజాయితీ మీద, నా దక్షత మీద మీ అందరికీ నమ్మకం ఉంటేనే ఇందులో పార్ట్నర్స్ గా జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ఇట్స్ అప్ టు యు. నో నో నో, అనుమానమే అక్కర్లేదు. నాకు చిన్న షేర్ 3 లక్షలు. ఓకే థ్యాంక్ యూ రవి సాబ్. 2 లక్షలు కొత్త నోట్లు యాక్సెప్ట్ విత్ దిస్ పెట్టే. మళ్ళీ సంవత్సరం నాటికి 10 లక్షలు ఇనప్పెట్లో పెట్టి ఇవ్వాలా. షూర్ షూర్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. మైన్ ఇస్ 3 లక్షస్. మిస్టర్ రవి, మై షేర్ 5 లక్షస్. 2 లక్షస్. మైన్ ఇస్ 3 లక్షస్. వెరీ గుడ్. ఓకే యూ కెన్ కమ్. ఓకే బాంబే వచ్చి దిగేమో లేదో, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. రవి ఎవరో జగన్లాలట నిన్ను చూడాలన్నాడు, రమ్మని చెప్పాను. Yes, come in. Hello, welcome to you. Good evening, Ravi sir. Take your seat, sir. దేఖియే రవి సాబ్, వీళ్ళు అంతా నా ఫ్రెండ్. బాంబేలో బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్. మీ గురించి, మీ షిప్పింగ్ కంపెనీ గురించి మా ఆస్థానా అంతా లెటర్లో రాశారు. మేమందరం మీ కంపెనీలో షేర్స్ ఖరీదు చేయడానికి వచ్చాం. మా షిప్పింగ్ కంపెనీలో షేర్స్ కొంటారా? మేము వెళ్ళి ఆలోచించి లెటర్ రాస్తామండి. నో నో మేడం, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకు షేర్స్ ఇచ్చి తీరాలి. మీకు జల్దీ ఎన్ని క్రోర్స్ కావాలో చెప్పండి, పైసా గురించి ఆలోచన లేదు. మన షిప్పింగ్ కంపెనీ ప్రపంచంలో కల్లా బడా బడా బిగ్ కంపెనీ అవ్వాలా. బొలియే రవి సాబ్, ఎన్ని క్రోర్స్ కావాలో చెప్పండి. నా మధ్య షేర్ 60 లక్షలు. మైనస్ 70 లక్షలు. మైనస్ 80 లక్షలు. హమారా 15 లాఖ. మైనస్ 1 కరోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాదా డాన్స్ షురు కరో.
మన షిప్పింగ్ కంపెనీ చరిత్రలోనే ఇదొక పెద్ద ఘన కార్యం. కాబట్టి మన రవి గారిని మనమంతా సన్మానించడం ఎంతో ఉచితం. కమిషనర్ గారు ప్లీజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. చూసావా నాన్న, మహామేధావి రవి కోట్లు కోట్లు సంపాదించాడట. పెద్ద షిప్పింగ్ కంపెనీ పెట్టి దేశాలు ఉద్ధరిస్తాడు. ఫోటోలు, పూలమాలలు, సన్మానాలు సిగ్గులేకపోతే సరే. వల్లించిన నీతులన్నీ మంటగలిపి చేసిన ద్రోహాలన్నీ మర్చిపోగలిగితే ఎంతటి గొప్పవాడైనా కావచ్చమ్మా. కలిమి పాపం కవల పిల్లలని, ఎక్కడ డబ్బుంటే అక్కడ పాపం పెరుగుతుందని పెద్ద ధర్మోపన్యాసం చేశాడు మహాత్ముడు. ఎవడమ్మా, ఎవడు వాడిని వాళ్ళు ఎన్ని అడిగింది. మనం కట్టవలసిన ట్యాక్సులకు జరిమానాలకు కోర్టు డిక్రీ పంపించింది. ఆక్షన్ సేల్ ఆఫ్ ఎ హౌస్. కోట్లాడ్ బాగా, కోట్లాడ్ బాగా. లక్ష 20,000, ఒకసారి లక్ష 25,000, ఒకసారి, రెండు సార్లు, ఒకసారి రెండు సార్లు. ఎక్స్క్యూజ్ మీ, డిక్రీ అయిన మొత్తం అంతా నేను కడతాను. ఈ వేలం అప్పడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? మాకేమో అభ్యంతరం లేదండి, కానీ వీళ్ళంతా వేలం పాడడానికే వాళ్ళు. నేను అడుగుతాను, ప్లీజ్ చూడండి, ఈ ఇంటి వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, నేను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఈ ఇల్లు వాళ్ళకి దక్కించాలని, వాళ్ళకి సహాయపడాలని వచ్చాను. మీకెవరికి అభ్యంతరం ఉండదనుకుంటాను. నాకు అభ్యంతరం ఉంది. జయా, వెనక నుంచి గోతులకు తోసి ముందుకొచ్చి చేయందించే మీ సానుభూతి సహాయం మాకు అక్కర్లేదు. మేమెంతో పాపం చేసి సంపాదించిన ఇల్లు, ఈ ఇంటితో పాటే మా పాపాన్ని పోనివ్వండి. వేలం వేయడం ఆపగలిగినా మేమెళ్ళం మాత్రం ఆపలేదు. ఈ క్షణమే మేము ఇల్లు ఖాళీ చేసి పెడుతున్నాం. పుణ్యపురుషులకే ఇల్లు దక్కనివ్వండి. మీ ధన రుణం తీర్చుకున్నాను, కానీ దయా రుణం తీర్చుకోలేకపోయా. దాన్ని నిరూపంగానే తీర్చుకునేవ్వండి. నేను కూల్చేసిన దాన్ని నన్నే నిలబెట్టినివ్వండి. సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే కృతజ్ఞుడు. నీ సహాయం పొందడం కంటే వీడు అడుక్కుతుంటే గౌరవంగా ఉంటుందా? వెళ్ళి కనుక రమ్మ. రా ఎంతండి? 1,25,000 అంతేనండి. థ్యాంక్ యూ. సిగ్నేచర్ పెట్టమా. ఇక్కడ ఒకటి. ఏమిటి, విశ్వనాథం ఇల్లు వేలంలో రవి కొన్నాడా? కొనలేదండి, వేలం ఆపి ఇల్లు అప్పగించాడు. అంటే ఒకటే మాట నాకు చెవులో పెట్టు, ఆ రవికి వాళ్లకు ఏమిటి సంబంధం? బేరకాయ పీట్లు,
విశ్వనాథానికి ఓ లడ్డు లాంటి కూతురు ఉంది. ఆయన మనకెందుకయ్యా? అరే చో బేవకూఫ్, మనకు కాకపోతే ఇంకెవరికి అయ్యా? డబ్బు మంది, వ్యాపారం మంది. అమ్మగారండి, అమ్మగారు పొద్దుటి నుంచి బాబీ గారికి జ్వరం అండి. పొద్దున్నీ జ్వరంగా ఉందా? సరే నేను ఇప్పుడే వస్తున్నాను. రవి, బాబీకి జ్వరంగా ఉందంట, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇంత జ్వరంగా ఉంటే అసలు డాక్టర్ని పిలవాలని నీకు తోచలేదు? ఇంట్లో అందరూ ఏమైపోయారు? అసలు అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? కన్న తల్లివి, నీకే బిడ్డను చూసుకోవడానికి వీళ్ళేనని పనులు ఉద్యోగాలు ఉన్నప్పుడు నాకేనా లేనిది? మమ్మీ ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ. లేదు బాబీ, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. కమాండ్ డాక్టర్ దామా. చూడండి, ఎలా ఉందండి బాబీకి? పర్వాలేదు రవి, ఆఫీస్కి బయలుదేరావా? అవునండి. మన కంపెనీకి పర్సనల్ సెక్రటరీ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నిజమే రవి, నేను భార్యను కాకపోయినా తల్లిని, ఆ బాధ్యత నెరవేర్చాలిగా. అఫ్ కోర్స్, కొత్త సెక్రటరీ వచ్చే వరకు మీకు ఆఫీస్ బాధ్యతలు ఎటు తప్పవు అనుకోండి. ఆ తర్వాత కూడా మీ సలహాలు, సంప్రదింపులు ఎప్పుడు అవసరంగానే ఉంటాయి. ఆ పోతే నేను ఈరోజు లండన్ వెళుతున్నాను, నేను తిరిగి వచ్చేలోగా సెక్రటరీని అపాయింట్ చేయండి. సరే. ఒక ముఖ్యమైన విషయం, సెలక్షన్ విషయంలో మాత్రం అభిమానాలకు రికమెండేషన్లకు తావివ్వద్దు, అర్హతే ముఖ్యం. వస్తానండి. నానా, రవి షిప్పింగ్ కంపెనీ ఆఫీస్లో పర్సనల్ సెక్రటరీ కావాలట, నేను అప్లై చేస్తున్నాను. ఆనిచ్చుడి దగ్గర నీకు ఉద్యోగం కావాలంటే వేరే దొరకదమ్మా? దొరకదని కాదు నానా, నాకు ఒక లక్ష్యం ఉంది, అది సాధించాలంటే అతని దగ్గర చేయాలి. నీ పిచ్చి గాని, వాడు నీకు ఉద్యోగం ఇస్తాడమ్మా? ఇస్తాడు నానా, తప్పకుండా ఇస్తాడు. 10 మందిలో తను మంచివాడు అనిపించుకోవడం కోసమేనే ఇస్తాడు. కరెక్ట్, వాడి మనస్తత్వాన్ని నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావమ్మా. నిజమే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అప్లై చేయమ్మా. నాకు క్వాలిఫికేషన్స్ తో పాటు రికమెండేషన్ కూడా ఉందండి. ఎవరి రికమెండేషన్ అమ్మా? మీ కంపెనీలో పార్ట్నర్ నాయుడు గారు. ఆహా, కానీ రికమెండేషన్ కావాలని మేము అడ్వర్టైజ్మెంట్ చేయలేదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ క్యాండిడేట్ని పంపించు. కమెన్. పేరేమ్మా? జయ. స్వీట్ నేమ్? క్వాలిఫికేషన్ బీకామ్. షార్ట్ అండ్ టైప్రైటింగ్, హయ్యర్. వెరీ గుడ్. సిఫార్సు ఏమైనా ఉందమ్మా? సిఫార్సు కావాలని మీరు అడ్వర్టైజ్ చేయలేదుగా. వెల్ సెట్, యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ అ పర్సనల్ సెక్రటరీ. మా మేనేజింగ్ డైరెక్టర్ కోరుకున్న సెక్రటరీ దొరికావు. నేను కోరుకున్న ఉద్యోగమే దొరికింది. ఇస్ ఇట్? కంగ్రాచులేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను, రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. సరోజదేవ్ గారు నమస్కారం. నమస్కారం నాయుడు గారు, కూర్చోండి. నాకు ఒక చిన్న డౌట్, పెద్ద సందేహం. ఏమిటండి పెద్ద సందేహం? ఏమీ లేదు, ఈ కంపెనీలో నాతో పాటు మరికొందరు పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టారన్నమాటేగా. అవునండి. అంటే ఈ కంపెనీలో మేము భాగస్థులం అన్నమాటే కదా. తప్పకుండా. మరి కాస్త గౌరవ మర్యాదలు ఈ కంపెనీలో మాకు ఉన్నాయన్నమాటే కదా. ఏమిటి నాయుడు గారు మీరు అనేది? తప్పకుండా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద వ్యవహారాలు సరైన అనుకోండి, పెద్ద చిన్న ఉద్యోగం, ఒక పిఏ ఉద్యోగాన్ని నేను రికమెండ్ చేసి పంపించిన అమ్మాయిని కాదని మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని మీరు వేస్తారా? నాయుడు గారు, ఇందులో మీ ఇష్టం మా ఇష్టం అంటూ ఏదీ లేదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమాన్ని అనుసరించే చేశాం. ఏమిటా నియమం అడుగుతున్నా? రికమెండేషన్స్ పనికి రావు, శక్తి సామర్థ్యాలను బట్టే ఉద్యోగం ఇవ్వాలి. అంటే ఈ కంపెనీలో గడ్డి పూసుకున్న విలువ కూడా మాకు లేదన్నమాట? గడ్డి పూసుకు విలువ ఉందండి. అంటే మాకు లేదన్నమాట? ఉద్యోగాలకు సంబంధించినంత వరకు అంతేనండి. సరే అలా కానివ్వండి, అయినా నాకెందుకు, ఇంకా ఉన్నారుగా భాగస్థులు. నాయుడు గారు, లంచ్ టైం అవుతుంది. అంటే వెళ్ళి భోజనం చేయండి. హలో, కొత్త సెక్రటరీ రాగానే ఒకసారి నా రూమ్ పంపి. మేడం,
టైగర్ రమంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఉద్యోగానికి మీ పాప సెక్రటరీ సెలెక్ట్ చేశారు. ఇస్ దట్ గాడ్? వెరీ గుడ్. అవును, నీ టేబుల్ మీద కలిమీ పాపం కలిసి పెరుగుతాయనే బోర్డు చూశాను. ఎస్ సార్. అది మా కంపెనీ స్లోగన్ కాదే? కాదు సార్. మరి నీ టేబుల్ మీద ఎందుకు? అది నా నమ్మకం సార్. గుడ్, వెరీ గుడ్. ఇలాంటి నమ్మకాలు ఆదర్శాలు ఉన్న వ్యక్తే నాకు సెక్రటరీగా కావాలని కోరుకున్నాను. ఐ గాట్ యు. ఐఎమ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రండి రండి. I'm sorry, Ravi. Oh, what do you feel sorry? I am really very happy. నేను ఎంతో కాలంగా కోరుకుంటున్న మనిషిని, నాకు అన్ని విధాలు నచ్చిన సెక్రటరీని సెలెక్ట్ చేసి. Really? I'm really thankful to you. Don't mention. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఉంది, వెళ్దామా? Oh, I'm sorry. I forgot all about it. Okay, let us move. Bye. See you. Bye bye. కలిమి పాపం కలిసి పెరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ కామేశ్వరరావు, హస్బెండ్ ఆఫ్. ఓహో, నీకు అంతా తెలుసు అన్నమాట? అంతా కాదులేండి, కొంత. చూడు, ఇలాంటిది నేను ఎక్కడా ఈ ఆఫీసులో చూడలేదు. అందులో లక్షల కోట్లతో వ్యాపారం చేసే ఈ ఆఫీసులో. అది నా నమ్మకం లేండి. అంటే కలిమున్న చోట పాపం ఉండి తీరాలంటావా? ఉండే తీరాలి. నువ్వేమనుకోనంటే ఒక మాట, అంత పాపం ఉన్న చోట నువ్వెందుకు చేరావు? నీకు ఆ పాపంలో భాగం ఉన్నట్టే కదా అనేనా మీరు అడిగేది? కరెక్ట్, చాలా కరెక్ట్. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేదానిలో ఉన్నావు. నిజానికి నా నమ్మకం కూడా అదే. పాపాన్ని నేను అస్సలు భరించలేను. ఎక్కడికక్కడ తుంచి పారేయాలని నా ప్రయత్నం. కానీ అనుమానం అక్కర్లేదు, చెప్పండి. నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నీలాంటి వాళ్ళ సహాయం నాకు కావాలి. తప్పకుండా. నా వల్ల మీకు ఏ సహాయం కావాలో చెప్పండి. ఇది ఆఫీసు, ఇక్కడ వద్దు. సాయంకాలం కలిసి మాట్లాడదాం. ఓకే. సెక్రటరీని రమ్మను. వాట్, వెళ్ళిపోయిందా? జయ, నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. రవిని గురించి మీకు కొన్ని రహస్యాలు కావాలి, అందుకు నేను సహాయపడాలి. కరెక్ట్, చాలా కరెక్ట్ గా తెలుసుకున్నా. తెలియాల్సింది ఒకటే ఉంది. ఏమిటది? అడుగు. రహస్యాలు తెలుసుకుని రవిని ఏం చేయాలని మీ లక్ష్యం ఏమిటి? నిజం చెప్పమంటావా? మీరు చెప్పేది నిజమో కాదో తెలుసుకోగలం, చెప్పండి. ఓ, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. రవి మా ఇంటికి ఏకులా వచ్చి నాకు సరోజుకి మధ్య మేకులా తయారయ్యాడు. అతను నా పదవి నుంచి దించాలి, మా ఇద్దరి మధ్య నుంచి అతను తొలగించాలి. అంతేగా? అంతే. అంతే అయితే మీకే సహాయం కావాలన్నా చేస్తాను, అందుకు కావాల్సిన రహస్యాలు ఎప్పటికప్పుడు అందజేస్తాను. థ్యాంక్ యూ. మరి దీనిలో నీకు కావాల్సిన ప్రతిఫలం? మన ఇద్దరి లక్ష్యం ఒకటి, రవిని ఐశ్వర్యపు మత్తు నుంచి తొలగించి కాపాడాలి. అంతకు మించి నాకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ. కమా సార్, మనం రవి షిప్పింగ్ కంపెనీకి ఒక సిస్టర్ కన్సర్న్ పెడదాం. డాక్యుమెంట్స్ అన్ని రెడీ. ఆ కమిషన్ అంతా ఆ అకౌంట్ లోకి పెడుతుంది. మీకు మాకు 50-50. ఇదేం కొత్త కాదు రవి సాబ్, అందరూ చేసేది. అందరూ చేసే చేయడానికి కాదు ఈ కంపెనీ ఉంది. మన కంపెనీ వ్యవహారాలు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. అని ఎవరన్నారు? మన షేర్ హోల్డర్స్ అందరూ అంటున్నారు. రవి మీద నాకు నమ్మకం ఉంది. ఎవరో స్వార్థ పరులు, అధికార తాపత్రయం ఉన్న వాళ్ళు వేసే నిందలు ఇవి. ఐ డోంట్ బిలీవ్. అమ్మవా, I will make you believe. Dear friends, మీలో కొంతమందికి నా మీద ఆగ్రహం, నా మేనేజ్మెంట్ మీద అనుమానం, నా ప్రవర్తన మీద అసహ్యం కలిగిందని నాకు తెలుసు. కారణం, వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ల దొంగ వ్యాపారాల కోసం కంపెనీని వాడుకుందామని చూశారు. ఒకరు ఆడపిల్లలను ఇతర దేశాలకు పంపాలని, మరొకరు దొంగ సరుకు పంపుదామని, ఇంకొకరు బినామీ కంపెనీ పెడదామని, మరొకరు తాము సిఫారసు చేసిన వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకుందామని ఆశపడ్డారు. ఈ కంపెనీలో అలాంటిదేమీ జరగకుండా నిర్దాక్షిణ్యంగా నేను అడ్డుపడ్డాను, అడ్డుపడుతున్నాను, అడ్డుపడతాను కూడా. ఎలాంటి అవినీతికి అక్రమానికి ఈ కంపెనీలో తావుండదు. అలాంటి ఆశలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఏ క్షణంలోనైనా మీరు వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ద మీటింగ్ ఇస్ కంక్లూడెడ్. విదేశీ బ్యాంక్స్ లో రవి పేరిట పెద్ద పెద్ద మొత్తాలు ఉన్నాయి, వాటి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. బై ది బై, ఇది టేప్ రికార్డర్, దీంతో ఏదైనా రికార్డ్ చేయొచ్చు.
ఇది కెమెరా అవసరమైన ఫోటోలన్నీ తీయొచ్చు నీ దగ్గర నుంచి అలాగే वे मुख्यमंत्री पनी फैल ना दमुद्रप लवि चेत चाला कष्ट आ फैल मोदी पेजी चूड इन को व्यापार संस्था नी पद षेर नि भागस्थरा इदेना मोसम మోసం కాకపోతే నాతో చెప్పకుండా ఎందుకు చేసావ్ నీ స్వార్థానికి నీ ప్రయోజనాలకి నన్ను వాడుకోవడానికే చేసావ్ అయినా నువ్వు ఇచ్చింది కంపెనీలో భాగం కాదు నీ పాపంలో భాగం నువ్వే అన్నావ్ కలిమి పాపం కలిసి పెరుగుతాయని ఈ కలిమికి ఈ కంపెనీకి వెనక ఎంతో పాపం ఉంది ఆ పాపం నేను పంచుకోను నాకు అక్కర్లేదు అక్కర్లేదు అంటే ఎలా నువ్వు సంతకం పెట్టిన కాగితం నీ వ్యవహారాలన్నీ చూసుకునే అధికారం నాకు ఇస్తూ నువ్వే స్వయంగా రాసిచ్చిన ఉత్తరం అది నేను రాసిచ్చానా ఆఫ్ కోర్స్ నువ్వు ప్రేమ పత్రంగా వ్రాసిచావ్ నేను వ్యాపార పత్రంగా వాడుకున్నా ప్రేమనే వ్యాపారం చేయగలను వ్యాపారాన్ని కూడా ప్రేమగా మార్చగలను అవును మాటలు తలలు మనసులు అన్ని మార్చగలను జయా ఇవన్నీ రవిని గురించి తెలుసే అంటున్నావా మీకన్నా ముందుగానే తెలుసు కవి అవును మాది చాలా చాలా పాత ప్రేమ కథ కొత్త కథ వచ్చి పాత కథను కొట్టేసిందా अर्थम अर्थाल अपार्थाले त्वर वस्ताएं कोई अनर्था जरिपोता अभी जरगकूदने आश ने आश तो इकड़क रे आश तो इकड़कोचना दाने वनक पवित्र प्रेम प्रेम एक्वे असूय द्वेष तले కానీ చివరికి గలిచేది ప్రేమే లేదు నా ప్రేమ ఎప్పుడో ఓడిపోయింది ఐశ్వర్యానికి అంతస్తుకి ఆడంబరానికి అందానికి బలైపోయింది పిచ్చిదన్నా నువ్వు పోయింది పోయింది అనుకున్నవన్నీ తప్పకుండా తిరిగి వస్తాయి అంటే పోయిందనే అర్థం నేను కట్టిన కూటికి ఆశపడను నాదనుకున్న దాన్ని ఇంకొకరితో పంచుకోనులేను అబతోమ ఇదంతా అబతో ముద్దాయ సాక్ష్యం తీర్పు కాదు उद्योग అయినా ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవడం అసంభవం పెళ్లి చేసుకోకుండా ఉండడం కూడా అసంభవమే నీ అభిప్రాయం జయ దృష్టిలో నేను ఒక పతితను అని జయ అన్నదా భర్త ఉండగా మరో ముఖాన్ని చేరదీసి ఏ ఆడదేనా పతితేగా మీరు నన్ను చేరదీయటంలో ఏ అపవిత్ర భావం లేదని ఒక్క జయకి చెప్పు ఒప్పించలేవు ఇక ఈ లోకాన్ని ఎలా ఒప్పిస్తావు చూడు రవి ఈ నిందకు కారణంగా నువ్వు దాని బ్రతికినంత కాలం మోస్తూ నేను ఇక ఈ ఇంట్లో ఉండడం జరగదు అందుకని జైను పెళ్లి చేసుకోవాలి డోంట్ వరీ ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ ఓకే గుడ్ మార్నింగ్ ఏంటి విశేషాలు విశేషాలు కదండి విపరీతాలు మన షిప్పులో ఆస్థాన తరపున ఆరు గ్రామాలు బయలుదేరుతున్నారు పాస్పోర్ట్ అన్ని పక్కపక్కనే ఉన్నాయి కానీ పేర్లు మాత్రం ఒక పేర్లు ఉన్నాయి yes it is వెంటనే బయలుదేరు ప్లీజ్ Hello, Ravi, Inspector. Hey, how are you? Come on, boy. Wheel boy, sir. Yavuru kadan garbe? Post money. Wheel. Wheel. Hello.
ఇదే వీడు చేసి పని ఆడపిల్లలకి మగపిల్లల వేషాలు వేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఎక్స్పోర్ట్ అవును మీ బ్యాక్ ఇన్స్పెక్టర్ అదేం కాదు పరమ వీరులని డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్ రవి దగ్గరుండే మన దోస్త్ ఆస్థానాన్ని అరెస్ట్ చేయించట ఇజ్ ఇట్ అవును కోట్ల కోట్ల డబ్బు మీరు పెడుతున్నారు పెత్తను వాడ్చలాయిస్తున్నాడు మన మాటకి కొంచెం కూడా విలువ లేదు ఇక లాభం లేదు సేర్జీ వాణా కంపెనీ నుంచి తొలగించి దాని మన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ठीक बोले तुम दोस्तों मेरे ఉంటారు సేర్జీ మీరు ఏది చెప్తే మేము అదే అంగీకరిస్తాం వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ ఇక నేను వెళ్ళి ఆ పని చూసుకుంటాను హలో సరోజహియ రవి ఎక్కడి నుంచి మన కంపెనీ గెస్ట్ హౌస్ నుంచి ఇంకా అక్కడ ఏం చేస్తున్నా ఇక్కడి నుంచి ఇదే నా ఇల్లు వాట్ డు యు మీన్ అవును ఈ పరిస్థితిలో నేను ఎంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు ఎప్పటికైనా మీ ఇంటికి వస్తే జైతన్ని కలిసి వస్తా గుడ్ నైట్ గుడ్ నైట్ కామేశ్వర కార్ లోంచి దిగావు ఏమిటి విశేషం దీనికి ఒక పెద్ద విశేషం ఉండాలా ఆయన ఈ కంపెనీ షేర్ హోల్డర్ డైరెక్టర్స్ లో ఒకరు मेनेजिंग डायरेक्टर प्रत्येक सेलेक्टा इंदो अनेक रहस्य मंदिर मार्गा कंट कनपड़ आयुध कई पंचे यंत्र अनेक उप मरवरी इंका प्राणाल तो उचे तक अन्याय अवसरा वाड़क अड्डु तगले वाट लागिपारे प्रकृति प्रति प्राणी के ने मोदी पाठ अयन कंपनी षेर होलडर्स अंदर नाद खर्चल पिछे जथवल आ पैस्थ एरते षिपिंग कंपनी आवीर अंतर्धा इक मिगले ने संगति वाले इदे षिपेवर अंत इदंका प्रेमस्ना कवाल कोनी कखर ले वाली उद्योग नी मन जया सारी चूड़ अरे रे अंद नी अंदमसा अंदा की मन अभी नीके अखिला शोनावे अखिलावे कम्मे विषमे पाकतावे विन्नेलल्ले कम्मे विषमे पाकतावे यशोनावे अखिलावे निंदा वय
యేసు పొంగు వరదై పారిందే కంటి నిండా కన్నె మోహం కసిగా చూసిందే ఒంటి నిండా వయసు పొంగు వరదై పారిందే కంటి నిండా కన్నె మోహం కసిగా చూసిందే ఒంటిగా దొరికావే జంటగా కుదిరావే ఒంటిగా దొరికావే జంటగా కుదిరావే వదిలి పెడితే నాలో మగాడు ఓడిపోతాడే ఓయబ్బో ఎంత శోకున్నావే అఖిలాడి వింటా ఎంత శోకున్నావే గుట్టు నువ్వే దోచుకుంటావు దోచబోయి దొంగ చేతికి తాళమిస్తావు పట్టబోయి పడతావు రెండుగా కాచడతావు పట్టబోయి పడతావు రెండుగా కాచడతావు ఏదైనా నీలో ఆడది నాది కావాలి ఎంతసోకున్నావే అఖిలాడి గుంటా ఎంతసోకున్నావే మనిషిలో పాత మనసు కోరుతున్నావు మనసు లేని మనిషిని పుడు చూడబోతావు కొత్త మనిషిలో పాత మనసు కోరుతున్నావు మనసు లేని మనిషిని పుడు చూడబోతావు ప్రేమ నీకు పిల్లాట పిల్ల నాకు చెరలాట ప్రేమ నీకు పిల్లాట పిల్ల నాకు చెరలాట నీ ఆట కట్టి నాలో మగాడు అల్లుతూ చూస్తాడు ఎంత చూస్తున్నావే అఖిలాడి గుంటా ఎంత చూస్తున్నావే పిన్నలల్లే కమ్ముతావే విషమల్లే పాపుతావే అసతి ఎంత చూస్తున్నావే అఖిలాడి గుంటా ఎంత చూస్తున్నావే ఈ షిప్పింగ్ కంపెనీ ఆవిర్లో అంతర్ధానం అవుతుంది ఇక మిగిలేదు నేనొక్కడిని ఈ సంగతి వాళ్ళకు తెలిసేలోగా ఇదే షిప్లో నేను ఎక్కడ ఉంటానో ఎవరికి ఎంత కంగ్రాచులేషన్స్ జయ ఇదంతా నీ కృషి నీ సాహసం వాడి బండారాన్ని వాడే స్వయంగా బయట పెట్టుకున్నాడు ఇంతకంటే మనకు వేరే ఏం కావాలి నెక్స్ట్ ఏం చేయాలన్నదే నేను చెప్తాను వాడికున్న పెద్ద సపోర్ట్ నా భార్య వాటి నుంచి నరుకు వస్తాను ఇప్పుడే వస్తాను నేను ఇది నమ్మను అయితే ఇది రవికంఠం కాదంటావా అతనిదే అయినా నేను నమ్మను అతను ఏం చేసినా అందులో దూరదృష్టి ఉంటుంది స్వార్థం అతనికి తెలియని గుణం సరోజా నీకు నిజంగా మతిపోయి నా సంగతి వదలండి మీరు ఇది నమ్ముతున్నారా అక్షరాలా దీని ఆధారంతో ముందు అతని పదవి నుంచి దింపారు అది అసాధ్యం అతని బలం మీకు తెలియదు నీది ధనబలం అతనిది మనోబలం బుద్ధిబలం వాటితో పాటు జనబలం కూడా ఉంది జనం ఎవరో జనం కాసులకు దాసులయ్యే వాళ్ళేగా జనం నేను కొనగలను అది చూడండి చూడాల్సింది నేను కాదు నువ్వు చూసిన తర్వాత కళ్ళు తెలుసు ఆ పరిస్థితి ఎదురైతే ఈ షిప్పింగ్ కంపెనీ ఆవిర్లో అంతర్ధానం అవుతుంది ఏమిటి గందరగోళం అంతా ఏమైంది ఇవే మాటలు ఇప్పుడే ఇంకో టేప్ రికార్డర్లో నేను విన్నాను బహుశా మీ కామేశ్వర వారు వినిపించుంటారు అవును ఇదంతా నేను కావాలనే చేశాను ఏమిటి నువ్వు అనేది ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు రవి జయలో ఎక్కడో నాగుపాం పూస వినిపిస్తుందని చెప్పానుగా అది రుజువు చేసుకోవడం కోసం అంటే జయ నన్ను అంతా పార్థం చేసుకున్న ఆశ్రయించుకున్నాను ఆమె నేను ప్రేమిస్తూనే ఉన్నాను అడుగడుగున ఆవిడకి ఏదో విధంగా సహాయపడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను జయ పేరట షేర్స్ రిజిస్టర్ చేసినా జయలానికి వచ్చిన వాళ్ళ ఇంటిని వాళ్ళ నాన్నగారి పేరటే కొని ఉంచినా అదంతా జయ కోసం జయ ప్రేమ కోసం కానీ నేను ఎంత దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నానో ఆవిడంత దూరం అవుతుంది నేనెంత మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నానో ఆవిడంత చెడుగా భావిస్తుంది అందుకే ఆ టేపర్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది ఇక జయన్ మనం కాదు కదా దేవుడు కూడా రక్షించలేడు ఐఎమ్ సారీ
I am her husband. ఆ సంగతి కూడా ఆమె మర్చిపోయింది. పట్ట పగలలే ఇంత సాక్ష్యం ఉన్నా నో నమ్మదట. రవి గొప్పవాడట, మంచివాడట, వాడిని మనం ఏం చేయలేమట. వాడుకున్న మంచితనం, వాడుకున్న బలం మనం తెలుసుకోలేకపోతున్నామట. దోస్త్ కామేశ్వరరావు, ఎందుకంత ఆవేశం? మనం చేయాల్సింది చేస్తాం, మన బలం మనం చూపిస్తాం. వాడు నా పదవి నుంచి దించడం అసాధ్యమని నాతో ఛాలెంజ్ చేసింది. అది అసాధ్యమైతే అసలు ఈ ప్రపంచం నుంచే పంపేస్తాం. గాంధీ, ఇది మాకి అసాధ్యం కాదు. దోస్త్, పాము మన దారికి అడ్డు వచ్చింది, దాని అంతగా జడ్డు తొలగిందా? ఠీకే, నైతో ఫైసలా. నేను కావాలనుకున్నది ఇది కాదు. నా రవినైశ్వర్య మత్తు నుంచి తొలగించి నా వాడిని చేసుకోవాలనుకున్నాను. అంతేకాని అతను బలి కావడం నేను ఎన్నడూ కోరుకోలేదు. ఈ ఘోరం జరగడానికి వీలేదు, వీలేదు. రైట్, వాణ్ణి చంపడమే జరిగితే అది నా చేతులతో నేనే చేస్తాను. ఏ ప్రెస్టేజ్ కోసం నేను పెళ్లి చేసుకున్నానో దాన్ని వాడు నాశనం చేశాడు. నా వైఫ్ నాకు కాకుండా చేశాడు. నా చేతులతో నేనే చంపుతాను. ఐ మస్ట్ కిల్ హిమ్. దోస్త్ కామేశ్వరరావు, చేసేది మీరే, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అని చెప్పేది మేం. ఠీకే, రైట్. ఏమండి ఏమండి సరోజా దేవి గారు, నువ్వా? రవి పెద్ద ఆపదలో ఉన్నాడు, మీరే కాపాడాలి. ఆపదలో ఉన్నాడా? ఏం జరిగింది? ఇక్కడ కొందరు కంపెనీ భాగస్థులు, మీ వారు బాంబే వాళ్ళతో కలిసి కుట్ర పన్నుతున్నారు. అతను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. మావారు కూడానా? నీకెలా తెలుసు? నేను స్వయంగా విన్నాను. బహుశా ఈ రాత్రికే నీ చేతులార నువ్వే ఈ పరిస్థితికి తెచ్చావు. నీ అనుమానంతో, అసూయతో అతని మీద నిఘా వేసి ఆరాలు తీసి అతని కాళ్ళ కింద గోతులు తెవ్వా. నువ్వు పగబట్టిన పాము అని, అతన్ని కాటు వేయడానికే వచ్చావని నీకు ఉద్యోగించిన్నాడు నాకు తెలియదు. లేదు, నేను పగబట్టి రాలేదు. నేను రవిని ప్రేమించాను. తన ఆశయాలను, నమ్మకాలను మంట కలిపి పాపానికి ఒడిగట్టాడనుకున్నాను. అతన్ని ఈ ఊపు నుంచి తప్పించి నా రవిగా తీసుకువెళ్లాలని వచ్చాను. నేనేం చేసినా ఆ ఆశతోనే, ఆ లక్ష్యంతోనే చేశాను. అంతేకాని అతన్ని నాశనం చేయాలని కాదు, అతని ప్రాణాలు బలి తీసుకోవాలని కాదు. మీరే అతన్ని కాపాడాలి. నేనెందుకు కాపాడాలి? చేసిన ద్రోహం అంతా చేసి చివరికి చెయ్యి మించిపోయి వస్తే నేను కాపాడాలా? చేతనైతే కాపాడుకో, లేదా చేసిన దానికి అనుభవించు. సరోజదేవి గారు, నేనేదో ఆవేశంలో చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. చేసిన చెడును చెరిపేసే శక్తి నాకు లేదు. ఆ పని మీరే చేయాలి. రవి ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. ఈ క్షణం రవి మీదున్న ప్రేమ, అభిమానం అన్నీ చంపుకుంటాను. రవిని ఎలాగైనా కాపాడండి, కావాలంటే మీ వాణ్ణి చేసుకోండి. ఇంకెప్పుడు ఆ మాట అనుకో. రవిని నా వాణ్ణే చేసుకోవాలనుకుంటే అందుకు నీ అనుమతి అక్కర్లేదు. ఆ ఆశయ నాకుంటే ఈ ఉద్యోగానికి నువ్వు వచ్చేదానే కాదు. నేను ఆనాడే చెప్పాను, నువ్వు నమ్మలేదు. ఇప్పటికైనా నన్నావా సరే, లేదా రవి ఎంత ఆపదలో ఉన్నా నేను జోక్యం కలగ చేసుకోను. ఇంతవరకు అతనికి నేను ఏం చేసినా అందులో నా స్వార్థం అనుమాత్రం లేదు. అతని మీద నాకున్న అభిమానం అపార్థాలతో అపవిత్రం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అతన్ని కాపాడను. నా కళ్ళెదుటే రవిని హత్య చేస్తున్నా సరే నేను అడ్డుపడను. సరోజదేవి గారు, నన్ను మన్నించండి, నా అజ్ఞానాన్ని మన్నించండి. మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను శిక్షించండి. కానీ రవిని కాపాడండి. మీ పాదాల నుండి వేడుకుంటున్నాను. రవి ఎక్కడ ఉన్నాడు? గెస్ట్ హౌస్ లో. పద నేను ఇక్కడ చూసుకుంటుంటాను, మీరు పైకెళ్ళండి.
ఇక్కడనే చూసుకుంటాను నేను ముందుకు వెళ్ళండి సరోజీదేవి గారు కామేశ్వరరావు గారు ఎలా వస్తారని నేను కల్లో కూడా ఊహించుకోలేదు నేను అనుకోలేదు రవి స్వార్థపరుడు అవినీతి పరుడు కాగలడు అనుకున్నానే కానీ అంతకుడు కూడా కాగలడని కలలో కూడా ఊహించలేదు రవి కలలో కూడా ఊహించలేదు ఇక లాభం లేదు వెంటనే మన సరుకులు ఓడకెక్కిద్దాం దాదా రాత్రిపూట కష్టం సరిగా ఎక్కువగా ఉంటుంది పగలేదు ఏ అనుమానం ఉండదు అయితే ఇప్పుడే మకం మార్చేద్దాం పొద్దునే పని చూద్దాం కమాన్ కమాన్ హలో మాసారు ఆ బొంబాయి వాళ్ళు దొంగ సరంగంతా మన షిప్పులు ఎక్కించబోతున్నారు సరే దాని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెంటనే వెళ్ళి కస్టమ్స్ కి పోలీస్ కి రిపోర్ట్ అలాగే సార్ ఉంటాను సార్ ఐసి స్మగ్లింగ్ గురించి సరే మీ ఆఫీస్ గురించి మాకు రిపోర్ట్స్ వచ్చాయి వెంటనే మీ ఆఫీస్ చెక్ చేయాలి మీరు మాతో రండి అలాగే సార్ ఇన్స్పెక్టర్ సార్ షిప్ యార్డ్కి వెళ్ళి వెంటనే స్మగ్లర్స్ అరెస్ట్ చేయండి ఎస్ సార్ మిస్టర్ కమ్ విత్ మీ Thank you.
మిస్టర్ రవి, వి ఆర్ వెరీ సారీ. మీ మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కి, ఇక్కడ దొరికిన రికార్డ్స్ కి ఎలాంటి సంబంధం లేదు. మీ మీద ఆరోపించబడ్డ నేరాలకు వేటికి ఆధారాలు దొరకలేదు. అన్నిటికంటే చాలా గొప్ప పని మీ కంపెనీలో ఉన్న వర్కర్స్ అందరినీ కంపెనీలో భాగస్వాములుగా చేయడం. ఇది దేశంలో ఉన్న ఆర్థిక అసమానత్వాన్ని పోగొట్టి ఉత్పత్తిని పెంచడంలో ఎంతో తోడ్పడుతుంది. ఈ తరం మనిషిగా మీరు దీన్ని ఆచరణలో పెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ తరం మనిషి అయినా ఒక సంస్థకు సంపదకు నాయకత్వం వహిస్తున్నప్పుడు తాను ఆ సంస్థ కేవలం ప్రతినిధిని మాత్రమేనని అనుకుని వ్యవహరించినంత కాలం ఎలాంటి అవినీతికి పాపానికి అవకాశం ఉండదు. అది మర్చిపోయి సర్వం తానే అనే అభిప్రాయం తలకెక్కించుకున్నప్పుడే అన్ని అవినీతులకు పాపాలకు చోటు ఏర్పడుతుంది. ఈ నమ్మకాలను ఆదర్శంగా పెట్టుకునే ఇన్నాళ్ళు ఈ సంస్థ నిర్వహించుకుంటూ వచ్చాను. అమ్మా సరోజ, నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉందమ్మా. లోకమంతా నిన్ను అపార్థం చేసుకుని నీ పైన అపనిందలు వేసిన వాటన్నిటికీ అతీతంగా ఆత్మస్థైర్యంతో నిలబడి నీ నిజాయితీని రుజువు చేసుకున్నావు. అంతేకాదు మా రవిని ఈ తరం మనిషిగా తీర్చిదిద్దావమ్మా. ఇందులో నా గొప్పతనం ఏముందండి? అతని శక్తి సామర్థ్యాలు, నీతి నిజాయితీలే అతన్ని ఇంతవాణ్ణి చేశాయి. నిజమేనమ్మా, నేను మా జయ కూడా నిన్ను ఎంతగానో అపార్థం చేసుకున్నాం. వాటన్నిటికీ మిమ్మల్ని మన్నించి భార్యాభర్తలు కాబోతున్న వీళ్ళిద్దరినీ నీ నిండు మనసుతో ఆశీర్వదించమ్మా. వాళ్ళకి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. రవి, ఈ జీవితంలో నాకు మిగిలినది నా బాబీ ఒక్కడే. వీణ్ణి కూడా నీ అంతటి వాణ్ణి చెయ్యాలి, ఇదొక్కటే నా కోరిక. అమ్మాయి, రవి అంత సమర్థుడే, ఎందుకు పనికిరాని మా బడుద్దానే బాగు చేశాడు. ఒప్పుకున్నావు కదా, అయితే పురండి ఇంటికి వెళ్దాం.